హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోస్ట్ ధనుష్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఆయన గురించి చెప్పాలంటే అంతరించిపోతున్న ఒక కళ మిమిక్రీ. ఆ మిమిక్రీని ప్రొఫెషన్గా తీసుకుని, ఆ మిమిక్రీలో ఎన్నో మెలకువలు నేర్చుకుని, ఆ మిమిక్రీలో ఎన్నో అద్భుతమైన వాయిస్లు చేస్తూ ఎన్నో రికార్డ్స్ని సాధించి ఇవాళ మనందరినీ ఎంటర్టైన్ చేసిన ఆల్రౌండర్ రవి, మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన రవి అన్న మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన లైఫ్ ఎక్స్పీరియన్స్ కానీ, మిమిక్రీతో ఆయన ఉన్న సంబంధాలు కానీ ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న. హాయ్ ధనుష్, హౌ ఆర్ యూ? ఫైన్ బ్రో, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్, ఫైన్ గుడ్. ఈ బ్రో అని మీ దగ్గర మాట్లాడండి, మన స్టేటస్ పెట్టారు కదా అందుకు. ఏమంటారు ఈ బ్రో గురించి? ఏంటి నన్ను ఈ మధ్య ఒక కొత్త పదం వచ్చింది బ్రో అని. ఆ పదం నాకు ఈ మధ్య స్టైల్ అయిపోయింది యువతకే అని రాజేష్ మాస్టర్ గారు అన్నారు కదా. ఆయన ఇంటర్వ్యూలో అది బాగా క్లిప్ వైరల్ అయిందనమాట. అప్పటి నుంచి బ్రో అని పిలవడు ఎవరు తగ్గించేసారు, నేను కూడా బ్రో అని పిలవను. ఓకే, డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేస్తే, ఈ మిమిక్రీ అనేది మీకు ఎప్పటి నుంచి మీకు ప్యాషన్గా మారింది? ఎప్పుడు ఫస్ట్ మీకు స్టార్ట్ అయింది మిమిక్రీతో జర్నీ? ఏం లేదు, సో బేసిక్గా చిన్నప్పటి నుంచి నేను మిమిక్రీ స్కూల్ లెవెల్లో నుంచి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని, అంటే 6th or 7th standard నుంచి మిమిక్రీ నేర్చుకోవాలని ఆకాశం. అంటే స్కూల్లో మాస్టర్లు ఇమిటేట్ చేయడం వల్ల, వాళ్ళ వాయిస్లు ఇమిటేట్ చేయడం వల్ల, అప్పట్లో స్కూల్లో చంద్రబాబు నాయుడు గారిది, వైఎస్ గారిది, నాగేశ్వరరావు గారిది, ఎన్టీఆర్ గారిది, కృష్ణ గారిది, ఇలాంటి బేసిక్స్ వాయిస్ చేసేవాడిని. చేసిన తర్వాత చాలా బాగా చేస్తున్నామని స్కూల్లో జరిగేవంటి ప్రోగ్రామ్స్లో నా మిమిక్రీ షో పెట్టేవారు. అలా చిన్నప్పటి నుంచి చేసాను తప్ప దాన్ని ఎప్పుడు ప్రొఫెషనల్గా తీసుకోవాలా, స్టడీస్, గేమ్స్ ఇలా వెళ్ళిపో ఉండేవాడిని. సో తర్వాత నా 10th standard అయిపోయిన తర్వాత మిమిక్రీ శివారెడ్డి అన్న 2008 వజ్రస్సు వేడుకలు ఆయన వీడియో చూడడం జరిగింది. అది చూసిన తర్వాత అబ్బా, మనం ఇంత మిమిక్రీ మనం ఇంత కొంచెం చేస్తున్నాం, ఇలా చేయాలి, ఇలా బాగా ఒక ఇంట్రెస్ట్, ఒక కసి నాకు వచ్చింది మిమిక్రీ మీద డెప్త్ నేర్చుకోవాలన్న తపన వచ్చిందంటే అది శివారెడ్డి అన్న గారి ద్వారా. సో శివారెడ్డి అన్న ద్వారా నేను చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను నేర్చుకోవాలన్న తపనతో, కసితోటి. సో మిమిక్రీ అనేది ప్రొఫెషనల్గా తీసుకోవడం జరిగింది. ఆయన వీడియో చూసి హైదరాబాద్ వచ్చేసాను. అంటే నా మిమిక్రీ షోని ఎక్కడో ఒక ఈవెంట్ మేనేజర్ చూసి, హోటల్ మేనేజ్మెంట్లో ఫ్యాకల్టీగా చేస్తున్నప్పుడు, బ్రదర్ మీరు ఇక్కడ ఉండవలసింది కాదు, మీరు హైదరాబాద్ వచ్చేయండి, మీకు మంచి లైఫ్ ఉండదు, మంచి ఫ్యూచర్ ఉండేసరికల్లా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి ఇంకా హైదరాబాద్ వచ్చేసాను 500 rupees తోటి ఒక జత బట్టలు పట్టుకొని. ఇంక వచ్చేసిన తర్వాత ఆయన ఇంట్లో వినాయక చవితి ప్రోగ్రామ్ 300-500 ఇచ్చేవాళ్ళు. అలా జర్నీ స్టార్ట్ అయింది మిమిక్రీ. శివారెడ్డి అన్న చూసి, శివారెడ్డి అన్న ద్వారా ఇన్స్పిరేషన్ అయ్యి వచ్చిన వాడు శివారెడ్డి అన్నకి ఇప్పుడు బాగా అత్యంత సన్నిహితం అయినా అనమాట. ఐ ఫీల్ సో హ్యాపీ. ఎలా ఎలా నేర్చుకున్నారంటే ఇన్స్టిట్యూట్స్కి అట్లాంటి? అలా ఏం లేదు, ఓన్ ప్రాక్టీస్. ఇన్స్టిట్యూట్స్ అలాంటిది ఏమి ఉండదు. ఒక వాయిస్ ఆటోమేటిక్గా మనం బాగా చేయగలిగితే, ఇంకో 2-3 వాయిస్లు పర్ఫెక్ట్గా, ఒక 2-3 వాయిస్ ఇతను భలే చేస్తాడన్నప్పుడు, ఆటోమేటిక్గా వాయిస్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ వాయిస్ ఎవరైనా చూసానుకోండి టీవీలో, కమెడియన్స్ది, హీరోస్ది, పొలిటీషియన్స్ది, విలన్స్ది, ఇవన్నీ చూసినప్పుడు ఆటోమేటిక్గా ఆ వాయిస్ని ఎలా క్యాచ్ చేయాలి అనేది మాకు ఈజీగా అర్థమైపోయింది. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏ వాయిస్ని ఎక్కడ పట్టుకోవాలి, బేస్ వాయిస్ ఎలా ఉంటుంది, హస్కీ వాయిస్ ఎలా ఉంటుంది, జనరల్ వాయిస్ ఎలా ఉంటుంది, బ్లర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ వాయిస్ ఆఫ్ టైప్స్ ఆఫ్ వాయిసెస్ని ఇక్కడ మాకు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటాయి. ఆ వాయిస్లో ఏం డిఫరెంట్ ఉందనుకుంటే అది ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ అలాగే మిమిక్రీ చేయటం వేరు, మిమిక్రీలో రికార్డ్స్ చేయాలి, ఏమైనా కొత్తగా చేయాలి అని అనుకోవడం వేరు. ఈ కొత్తగా చేయాలి, 5 minutes లో 50 voices, 10 minutes లో 100 voices చేయాలి, ఈ థాట్ ఎందుకు వచ్చింది అసలు? అంటే బేసిక్గా మిమిక్రీ అంటే పిచ్చి నాకు. అంటే ఏదో జనరల్గా మనం కూడా మిమిక్రీ ఆర్టిస్టు ఒక గుర్తింపు రావాలి అని అంటే ఒక ప్రత్యేకత మనలో ఏదైనా ఉండాలి. అందరూ వేలో కాకుండా, అందరిలా ఒకరిలా కాకుండా చాలామంది గొప్ప గొప్ప మిమిక్రీ కళాకారులుగా ఎస్టాబ్లిష్డ్ అయిపోయి ఉండాలి. మనం వచ్చి మనం వాళ్ళని బీట్ చేయడం కాదు, కానీ వాళ్ళలో కొంచెమైనా మన గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో నేను 5 నిమిషాల 50 voices చేసి 3 ప్రపంచ రికార్డులు, టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్, భారత్ బుక్ ఆఫ్ రికార్డ్, కల్చర్ బుక్ ఆఫ్ రికార్డ్ చేయడం జరిగింది. దానికి జడ్జ్మెంటు అండ్ అవార్డును ఇవ్వడానికి శివారెడ్డి గారు వచ్చారు, ఎదురుగా మీడియా సమక్షంలో చేశారనమాట. అది చేస్తున్నప్పుడు ఆ వాయిసెస్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయ, అంటే ఏం లేదు పిచ్చి, అంతే. మిమిక్రీ అంటే ఒక ప్యాషన్, ఒక్కొక్కరికి ఒక సినిమా ఎలా పిచ్చి ఉంటుందో, ఒక్కొక్కరికి వాళ్ళ ప్రొఫెషన్ ఎంత పిచ్చి ఉంటుందో, అలాగే నాకు మిమిక్రీ అంటే అంత పిచ్చి. ఆ పిచ్చితోటే 5 నిమిషాల 50 voices, 20 నిమిషాల్లో 100 voices, శతకంఠాల అలంకరణ అనేది చేయడం జరిగింది. ప్యాషన్. అంటే శివారెడ్డి గారిని చూసి మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు, ఆఖరికి శివారెడ్డి గారితో పక్కన కూర్చునే అవకాశం మీకు వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అసలుకి మామూలు హ్యాపీనెస్ కాదు అన్నతో పాటు జర్నీ. అంటే
బేసిక్గా ఆయన చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ ఆయన చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, ఎందుకంటే మిమిక్రీ స్థాయిని పెంచిన వ్యక్తి ఆయన. అలా తీసుకున్నప్పుడు చాలామంది ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక చాలామంది చూస్తూ ఉంటారు యూట్యూబ్లో శివారెడ్డిని మించిన మిమిక్రీ, శివారెడ్డిని మించేసిన మిమిక్రీ ఆర్టిస్ట్, ఈ వీడియో చూస్తే శివారెడ్డి కూడా పనికిరాదు ఇలాంటివి పెడుతుంటారు. అంటే ఏంటంటే ఆయన స్టాండర్డ్ అలాంటిది. అలా తమ్లైన్ పెడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే శివారెడ్డే ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప తోపు, అతన్ని మించిన వాడు ఇతను అనే ఒక క్యూరియాసిటీతో చూస్తారుగా, అదే దాని ఉంది అంత గొప్ప వ్యక్తి. సో అలా అన్నతో జర్నీ, అన్న బర్త్డే రోజున నేను ఇచ్చినటువంటి వాయిసెస్ గిఫ్ట్స్ కానీ, సో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎక్కడికి వెళ్ళినా సరే కనుక. ఒరే చాలామందిని చూశాను బట్ నువ్వు నిజంగా మిమిక్రీ స్థాయిని అంటే మిమిక్రీని డెవలప్మెంట్ చేస్తూ నా పేరు నిలబెడుతున్నందుకు నువ్వు నా ప్రియమైన తమ్ముడివి, లవ్ యూరా అని చెప్పేసి చాలా నేనంటే అంత ఇష్టం అనమాట అన్నయ్యకి. ఆ మూమెంట్ ఎప్పుడూ మర్చిపోలేం. చిరంజీవిని చూడాలి, చిరంజీవిని చూసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు చిరంజీవి గారు పక్కన యాక్ట్ చేస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుంది సో ఇండస్ట్రీలో. అలాగా మిమిక్రీ ఆర్టిస్ట్గా శివారెడ్డి గారిని చూసి శివారెడ్డి గారితో జర్నీ చేయడం అనేది ద రియల్లీ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నా దృష్టిలో నాకు ఆయన చిరంజీవి. ఒక సినిమా యాక్టరు హీరో అవ్వాలి అంటే ఇప్పుడు ఎలాగైతే కనుక కొత్త కొత్త హీరోలు ఆయన ఇన్స్పిరేషన్గా చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎలా వస్తారో, సో నేను కూడా శివారెడ్డి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చాను కాబట్టి శివారెడ్డి అనే ఈజ్ మై మెగాస్టార్ ఇన్ మై లైఫ్. ఓకే, అలాగే ఇప్పుడు మీకు ఏ వాయిస్తో బ్రేక్ వచ్చింది? ఏం లేదు, స్టార్టింగ్లో మిమిక్రీ ఆర్టిస్ట్గా చాలామంది నేను కూడా ఏదో జనరల్గా వాయిస్ చేస్తాను. నాకు స్టార్టింగే నాకు ఎప్పటికీ అందరూ అడిగేది జూనియర్ సప్తగిరి అంటారు ఎక్కువగా. సో జూనియర్ సప్తగిరి, జూనియర్ సప్తగిరి అంటే ఏంటి, ఎక్కడికి వెళ్ళినా సరే కనుక అరే భలే చేస్తాడు ఇతను సప్తగిరి వాయిసెస్ అని చెప్పేసి అంటుండ. నాకు పేరు తీసుకొచ్చిందే స్టార్టింగ్ మిమిక్రీ ఆర్టిస్ట్ గుర్తింపు తీసుకొచ్చిందే సప్తగిరి గారి వాయిస్. సో అది బాగా పేరు తీసుకోవచ్చు. సరే, మాకోసం సప్తగిరి గారు వాయిస్. సప్తగిరి గారు ఎక్కడ పట్టుకున్నానంటే ప్రేమ కథ చిత్రంలో పట్టుకున్నాను. అందులో ఆయన మాట్లాడతారు కదా కామెడీగా, సో ఆ కామెడీగా మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాం. లోపల సుధీరు అండ్ ప్రవీణ్ ఇద్దరు కొడుతూ ఉంటారు, దయ్యం కొడుతూ ఉంటుంది. మనోడు బయట నుంచి సౌండ్ లేనేసి వెళ్ళిపోతూ ఉంటాడు పాట పాడుకుంటూ. సైదులు చెప్తూ ఉంటాడు వెళ్ళొద్దాను లోపల దయ్యం అంటే, మనోడు వెళ్తూ ఉంటాడు. ఎలా ఉంటుంది, గోళి మార్ మార్, ఎవరెవరెవరెవరెవరు ఎవరో ఏడుపుని పడింది ఇక్కడ, చిటి తల్లి నువ్వేనా ఏడ్చింది, ఏమే సుధీర్ బాబు అడిగినప్పుడు ముద్దేమన్నాడా, ఏరా సుధీరు ఏం చేసావరా, అరే ప్రవీణు నువ్వేనా చెప్పాలి కదరా, ఏరా మొత్తం నువ్వే కదా చేసేది, అక్క ఏందక్క వచ్చేసావా, ఏందక్క నీ ఆవేశం, పిలితే వచ్చేస్తావా, ఏందక్క నీకంత ప్రేమ, అక్క ఇప్పుడే వస్తానక్క, తుచ్చుకుపోయేస్తానక్క, ఏమక్క ఇంకా రౌండ్ వేసుకుంటావా, అవరే సైదులా, ఏడ ఉన్నావరా అవరే ప్రవీణ, ఇది చిన్నపిల్ల అన్నావయ్యా, ఏడంటాడు కొట్టేస్తుందిరా, అబ్బా గులాబ్ జామ కడగలాడిపోతలేరా, అరే ఇక మీద నుంచి మనం గుంపులు గుంపులుగానే వెళ్ళాలా, గుంపులు గుంపులుగానే రావాలా, పర్లోక యాత్రకు బయలుదేరుతున్నటువంటి నా తండ్రి, నా యాత్ర కుసుమ చేయమబ్బా, ఆహా అన్న ఉంటానన్నా, అవరే అమ్మా చిత్ర చిత్ర కొట్టేచిందిరా, ఈ విధంగా తీసుకున్నాను. ఇలాగా సప్తగిరి వాయిసెస్ తీసుకోవచ్చు. అంటే ఆయన ముందు ఎప్పుడైనా చేశారు అమ్మా, నాకు ఫేమస్ కళ్ళు మూసుకుంటే కనుక ఖచ్చితంగా ఆయనే పక్కన. ఒక ఈవెంట్లో హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక కార్పొరేట్ ఈవెంట్కి ఆయన గెస్ట్గా వచ్చారు. అక్కడ నేను యాంకరింగ్, బేసిక్ మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు యాంకర్ చేస్తున్నాను. యాంకరింగ్ చేస్తున్నప్పుడు అక్కడికి అనసూయ గారు సప్తగిరి గారు వచ్చారు. అదే టైం ఫస్ట్ టైం సప్తగిరి గారు చూడడం. అక్కడ సార్ని రిక్వెస్ట్ చేశారు, సార్ 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 ఆయన మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు కదా సార్, ప్లీజ్ సార్ ఒక్క అవకాశం ఆయన ఎదురుగా మిమిక్రీ చేస్తాను అంటే, హే షూర్ రవి చెయ్యని చెప్పేసి అన్నారు. ఆయన అక్కడ కూర్చొని ఈ డైలాగ్ చెప్తే అన్న వెంటనే మైక్ హగ్ చేసుకుని మైక్ తీసుకొని, నిజంగా అండి నా వాయిస్ నేను విన్నట్టుంది, నాకు తెలిసి తమ్ముడు నువ్వు సూపర్ రా, నువ్వు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతావు అని చెప్పి 4 సంవత్సరాల క్రితం చెప్పాడు అన్న. అప్పుడు నాకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారన్న కలుగు తమ్ముడని. అప్పటి నుంచి 4 ఇయర్స్ నుంచి అన్న నేను ఖచ్చితంగా మందిలో ఒకసారి కలుసుకోవడం, అన్న వాయిస్ని బాగా ఎక్కడికి వెళ్ళిన అడగడం చాలా భయం చేస్తాను, అంత క్లోజ్ అనమాట. నాకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఎలా తమ్ముడు ఎలా ఉందా, ఏదైనా ఇబ్బంది ఉందా ఏంటని చెప్పేసి అని ద బెస్ట్ ఒక ఓన్ బ్రదర్ లెక్క అనమాట, అంత బాగా క్లోజ్గా ఉంటాడు సప్తగిరి అన్న. ఓకే, ఇంకా దాంతోపాటు ఇప్పుడు మిమిక్రీ అంటే ఓకే, మిమిక్రీ నుంచి మళ్ళీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎట్లా వచ్చారు? అంటే ఈ సినిమాలకి ఒక్కొక్కసారి కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉంటూ ఉంటారనమాట. అలాంటి టైంలో విత్ వాళ్ళ పర్మిషన్ తోటి మనం ఈ వాయిస్ని ఎవరు బాగా చెప్పగలుగుతారు, ఓకే పోసాని గారికి హెల్త్ బాగాలేదు ఏదో థ్రోట్ ప్రాబ్లం, మనం ఏం చేయాలంటే ఇలా పోసాని గారిలా మాట్లాడే వ్యక్తి ఎవరు, ఆర్జీవీ గారిలాగా పాడాలి, ఆర్జీవీ గారిలాగా వాయిస్ ఇవ్వాలి, అలా చేసేవాళ్ళు ఎవరు అని చెప్పని ఈ సినిమా వాళ్ళు రీసెర్చ్ చేస్తారు డబ్బింగ్ ఆర్టిస్ట్ కోసం. చేసినప్పుడు పలానా వ్యక్తి బాగా చేస్తారు, నా యూట్యూబ్లో అప్పటికే వీడియోస్ బాగా వైరల్ అయి ఉంటాయి కదా, అంటే వ్యూస్ ఎక్కువగా ఉంటాయి కదా, చూస్తారు యూట్యూబ్లో ఉంటాయి కదా ఆల్రౌండర్ రవి పలానా ఎలాగైనా నెంబర్ పట్టుకుంటారు, సినిమా పిలిపిస్తారు డబ్బింగ్ చెప్పడం.
అలాగా సినిమాలకి చాలామంది డబ్బింగ్ చెప్పాను, 25 సినిమాలు పై డబ్బింగ్ చెప్పాను. ఎక్కువగా సినిమాలకి ప్యాచ్ వర్క్స్ ఎక్కువ ఇచ్చాను విలన్ పాత్రలకి, అలా వచ్చి అలా వెళ్ళిపోయే పాత్రలకి దాదాపుగా చాలా సినిమాలకి నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది అనమాట. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్గా నాకు ఒక గుర్తింపు. ఈ డబ్బింగ్ ఆర్టిస్టు, మిమిక్రీ ఆర్టిస్టు, యాక్టర్, యాక్టింగ్ ఫీల్డ్లో కూడా దిగిపోయారు రీసెంట్గా కరోనా. యాక్టింగ్ ఎట్లా వచ్చారు? అది పరణజీవి సినిమాతోటి, పరణజీవి సినిమాతోటి. యాక్చువల్లీ నాకు అక్కడ పరణజీవిలో డైరెక్టర్ నూతన్ నాయుడు గారు నన్ను కాల్ చేసింది ఏంటంటే, నాన్న రవి నాకు ఆర్జీవీ లాగా వాయిస్ సినిమా మొత్తానికి శకలగా శంకర్ డబ్బింగ్ చెప్పాలి నాన్న, అది నువ్వు మాత్రమే చెప్పగలవు, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది, వచ్చాయి నాన్న, నువ్వు వచ్చి డబ్బింగ్ చెప్పనంగానే ఫస్ట్ నన్ను టెస్ట్ చేసా 2-3 వాయిస్లు మొత్తం అండ్ డైలాగ్ చెప్పడం. ఆ వాయిస్కి అబ్బా యాస్టీస్ పర్ఫెక్ట్గా దింపేసావు, ఈ సినిమా మొత్తం నువ్వే శకలకి శంకర్కి అని చెప్పేసి డబ్బింగ్ అడిషన్ అబ్బా ఇంకేముంది సినిమాలో నాకు ఇది వస్తుంది అనుకున్నా. అనగానే నేనేం చేశాను, నాకు సినిమా అర్థమైతే ఇంకా బాగా ఈజీగా ఉంటుందని చెప్పి నేను కూడా ఆ సినిమాలో ఆ షూటింగ్ 3 డేస్ అక్కడే ఉన్నాను. ఆ టైంలో షూటింగ్లో బాగా అల్లరి చేయడం, బాగా సరదాగా అందరితో నవ్వించడం, అందరితో ఉండడం వల్ల చూసి వెంటనే డైరెక్టర్ నూతన్ నాయుడు గారు, రవి ఒక అద్భుతంగా ఆర్జీవీ లాగా ఎలాగైతే నువ్వు మిమిక్రీ చేస్తున్నావో ఆర్జీవీ లాగా పాట పాడాలి అన్నాను. అంటే ఆల్రెడీ ఆయన కరోనా మీద పాట ఆయన పాట పడారు, ఆర్జీవీ లాగా పాట పాడాలన్నారు. ఇది ఏదో ఆఫర్ మీద ఆఫర్ వస్తాయి కదని చెప్పేసి నేనేం చేశాను, ఆర్జీవీ గారు లాగా పాట ఒక పాటే నాకు ఇచ్చింది స్టార్టింగ్. జీవి జీవి ఇది పరన్న జీవి, నీతి లేని ఒక నిషిది జీవి అనే ఒక పాటని ఆయన వాయిస్లో పాడడానికి ఫస్ట్ అవకాశం. ఆ పాట ఎప్పుడైతే కనుక రిలీజ్ అయిందో సూపర్ డూపర్గా బాగా, అరే అమ్మ ఏంటి ఇలా ఉంది విచిత్రంగా, ఆర్జీవీకి ఆర్జీవీలాగే సమాధానం చెప్పారని చెప్పాను, బాగా కామెంట్స్ వచ్చింది. అది చూసి వెంటనే అదే సినిమాలో 2 పాటలకు అవకాశం వచ్చింది. ఆ 2 పాటల్లో 3 పాటల్లో టాప్ అంతా నా ఇష్టం అనే సాంగ్ అది బాగా వైరల్ అయింది. ఆ సాంగ్ని పాడిన తర్వాత రవి సూపర్ సాంగ్స్ మంచి రెస్పాండ్ అనగానే మరి ఇంకేం చేస్తాం పొగిడారు కదా సార్, నాకు ఒక సినిమాలో క్యారెక్టర్ కూడా కొంచెం ఇస్తే బాగుంటుంది సార్, ఎలాగో డబ్బులు ఇచ్చారు నాకు, డబ్బింగ్ చెప్పినందుకు పాటలు పాడారు బట్ వర్గింది కదని చెప్పని ఒక యూనిక్ క్యారెక్టర్ ఇచ్చారనమాట. అదేంటంటే మోగవాడి క్యారెక్టర్ పరణజీవిలో, కత్తి మహేష్ వాళ్ళ ఇంట్లో పని ఉండనమాట, ఒక అమ్మూరు సినిమాలో కళ్ళు చిదంబరం క్యారెక్టర్ అనమాట, ఆ టైప్లో ఇచ్చారు. అలా కనబడిన ఒక 1 మినిట్ అయినా ఓకే ఫీల్ సో హ్యాపీ, చాలామంది చూసాము రా నీ క్యారెక్టర్ చూసాము, ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుండేది, ఏదంటే ఎలా చెప్తే బాగుండేది అన్నారు. తెర వెనుక ఎలాగో వాయిస్ ఇచ్చాం తెర ముందు ఎందుకని చెప్పని ఆయన చేశారు. అక్కడ నాకు సినిమా అవకొచ్చింది. దాని తర్వాత గేమ్ చేంజర్ మన సందీప్ అన్నది, తర్వాత తీటా పిట్ట అండ్ రీసెంట్గా రాంగ్ గోపాల వర్మ అనే ఒక పెద్ద సినిమా, అందులో జర్నలిస్ట్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడిప్పుడే కొంచెం అలా సినిమాలో అవకాశాలు వస్తున్నాయి. అంటే పరణజీవి మీరు సినిమా చేసేటప్పుడు పరణజీవి అనే సినిమా ఆర్జీవి గారికి యాంటీగా తీసిన సినిమా, మీకు ఇంకో మంచి పేరు వచ్చిందని దాని రీజన్ ఆర్జీవి గారి వాయిస్. అవునవును. మీరు ఏమైనా అనుకున్నారా నాకు అంత తేడా కొట్టేస్తేమో ఆర్జీవి గారి సినిమా బ్యాడ్, ఆర్జీవి గారికి నెగిటివ్ ఒక సినిమా, నా వాయిస్, నేను ఏమన్నా అనుకున్నారా మైండ్లో రన్ అయినా? అంటే నాకు ఆయన కలవక ముందు ఆర్జీవి గారితోటి ఒక 30 మినిట్స్ నేను కూర్చోక ముందు ఆయన మీద నాకు ఒక భయం ఉండేది, అరే బాబు ఈయన అసలుకే చాలా ఓపెన్గా మాట్లాడతారేమో అంటారేమో తిడతారేమో అని ఒక భయం అనేది ఉండేది. సో కానీ ఆయన ఎంత స్పోర్టివ్గా తీసుకున్నారంటే దనీష్, నిజంగా ఒక ప్రొడ్యూసర్ గారి ద్వారా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు అని చెప్పేసి నాకు గురూజీ టైప్ అనమాట, ఆయన ఎప్పటి నుంచి అంటూ ఉండే గురూజీ కొంచెం కల్పించండి అని చెప్పేసి టైంకి టైమ్ ఆ పరణజీవి రిలీజ్ అవ్వడం, సేమ్ ఆయన వాయిస్ ఆయన వినడం అనగానే ఈయన వెంటనే మనోడే కుర్రోడు రవి అని చెప్పేసి అనగానే అతన్ని పిలిపించాను నేను ఆర్జీవి గారు అనడం. పరణజీవి సాంగ్ ఆయనే విన్నారు? విన్నారు, పరణజీవి సాంగ్ విన్నారు, ఆయన వాయిస్ ఆయన చేపించుకున్నారు. వెళ్ళంగానే నాకు పిలిపిస్తున్నారు, రవి నేను ఆర్జీవి గారు రమ్మన్నారు అని చెప్పేసి అనగానే నాకు గుండె డబ్ 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 అని కొట్టుకుంది. ఏమో అసలుకే వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ బౌన్సర్స్ మొత్తం పైనుంచి కింద వరకు 3 ఫ్లోర్ బౌన్సర్స్ ఉంటారు, అసలు ఏమైనా చేస్తారేమో ఒక భయం అనేది స్టార్టింగ్లో ఉంది. కానీ ఏదైతే అదైంది, ఆర్జీవి గారు పిలిచారు, పిలుపును పిలిపించారు, ఆ పిలుపు నాకు వచ్చింది, మనం వెళ్ళాలి ఆయన కలవాలని చెప్పి ఉద్దేశంతో వెళ్ళిపోయాను. వెళ్ళంగానే ఫస్ట్ నాకు గుండె కొట్టుకుంటుంది, అలాగే కూర్చొని ఫస్ట్ వాటర్ తాగాను, కూర్చొని కూర్చొని అనగానే స్టార్టింగ్. సో ఐ ఫీల్ వెరీ వెరీ ఎగ్జైటింగ్ ఇట్ మై వాయిస్, ఐ ఫీల్ సో లైక్ ఇస్ మై వాయిస్ రియల్, ఒకసారి వాయిస్ చేయండి అది అన్నారు. అనగానే కొంచెం వాటర్ తాగి రిలాక్స్ అయ్యి ఆయన ఎదురుగా నిలబడి రక్త చరిత్రలో చిన్నప్పుడు నేర్చుకున్న ఆయన వాయిస్ని ఎక్కడ పట్టుకున్నా అనేది ఆయనకి చెప్పాను అనమాట, సార్ మీ వాయిస్ ఇక్కడ క్యాచ్ చేశాను, ఇక్కడ నుంచి వచ్చింది, ఇప్పుడు అందుకే మీ వాయిస్ పర్ఫెక్ట్గా అన్ని మోడ్యులేషన్ చేయగలుగుతాంటే. ఇది ఒకసారి చేయగానే రక్త చరిత్రలో ఉన్నటువంటి వాయిస్ చేశాను, ఆయన బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ మాట్లాడారు కదా, భూమారెడ్డి చేసినది భయంకరమైన ధోరణి,
ఆ ప్రాంత ప్రజలందరినీ భయాందోళన గురి చేసింది. ఈ మనిషి నరరూప రాక్షసుడు అన్నట్టుగా ప్రతి ప్రజలు భయాందోళన గురి చేశాడు. వాడి కంటి కనబడిన ప్రతి ఒక్క ఆడపిల్లని కామ క్రోధ మద మత్సరాలతో తిరుగుతున్నటువంటి భూమారెడ్డికి సూరి జైల్లో ఉండి టీవీ బాంబ్ సెట్ చేసిన సంగతి కావచ్చు. అది ఏం జరిగింది, ఏం జరగబోతుంది, రక్త చరిత్ర టూలో చూద్దాం అని వాయిస్ అని చెప్పాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడతారు, పాట ఎలా పడతారు, ఇవన్నీ ఆయన వాయిసెస్ చేసి ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడతారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అతని ఎవరు నాకు బేసిక్ తెలియదు. సో ఇలాంటి వాళ్ళని మీరు డిబేట్లో లైవ్లో తీసుకొచ్చి నా టైం వేస్ట్ చేస్తున్నారు. ఎస్, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను. మీకు ఈ క్వశ్చన్ మీకు వినలేకపోతే ఇంటర్ నుంచి వెళ్ళిపోను. నాకు నచ్చినట్టుగా బేసిక్గా వాటే. సార్, నేనేమంటానంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పుడు ఎవడో కాల్ చేశాడను నేను ప్రతి ఒక్కటి సమాధానం చెప్పాను. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఇలాంటి చూసి చూసి ఇసిగిపోయాను. ఇలా సాంగ్ పాడితే సాంగ్ పాడితే అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఏ ఎడపెడ ఏం చేసినా అడిగే దవడురా నా ఇష్టం, చెడమ్మడ ఎంత తిట్టినా ఆపే దవడురా నా ఇష్టం, ఏ ట్విట్టర్లో ఓ తిక్క తిక్కగా ఏదేదో రాస్తా నా ఇష్టం, నీ బెడ్రూమ్లో నే దూరి భగవతం చూస్తా నా. బేసిక్గా నేను పెగ్గేసి నాకు నచ్చినట్టుగా నేను ఉంటారే, అంతా నా ఇష్టం, నాకు ఓటుగా తగ్గేటైంది బా అని పరణజీవిలో ఈ సాంగ్ పాడా. చాలా బాగా వైరల్ అయింది. అంతా నా ఇష్టం అనే పాత సాంగ్ని నాగబాబు గారు ఓల్డ్ సినిమాలో నుంచి తీసుకొని మిక్స్ చేసి పాడితే ఆర్జీవి లాగా అస్సలకి సూపర్, చాలా బాగా వచ్చింది. అలాగా పాటు పాడాను. అలా దాదాపుగా ఇక్కడ సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్ గారు వీడియో తీస్తూ ఉన్నారు. నేను చేస్తూ ఉన్నాను, ఆయన ఎదురుగా నేను ఆయన వీడియో తీస్తూ ఉన్నారు. అది నా ప్లస్ పాయింట్ అయింది. ఆ వీడియో మళ్ళీ సోషల్ నెట్వర్క్లో వైరల్ అయిపోయింది. ఆర్జీవీ ముందే ఆర్జీవీ వాయిస్ చేసిన ఆల్రౌండర్ అని చెప్పని రష్ అయిపోయింది, వైరల్ అయిపోయింది. సో ఇంకా జగన్ వాయిస్, పవన్ కళ్యాణ్ గారి వాయిస్, ఇంకా అందరి జగన్ గారి వాయిస్, అందరు వాయిసెస్ని చేయించుకున్నారనమాట. అలా ఒక 30 మినిట్స్ స్పెండ్ చేసాం. అది వెరీ వెరీ గుడ్ మూమెంట్. ఆర్జీవీ గారు మీద ఎవరు ఏం మాట్లాడినా ఆర్జీవీ గారి గురించి బయట ఎంత ఇదిగా చేసుకుంటున్నా, ఆయన క్యారెక్టర్ గురించి బేసిక్గా నేను ఎలా ఉంటున్నా నా యాటిట్యూడ్ అంటే ఆయనే చెప్పేశాడు. ఎవరు ఏం చెప్పినా ఆయన పట్టించుకోడు. కానీ ఏది తీసుకున్నా ఆయన చాలా సరదాగా ఫన్నీగా తీసుకుంటారు, చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు, అసలు పట్టించుకోరు. అసలు ఒకనొక సందర్భంలో చెప్పారు, పరాణజీవిలో శకలకి శంకర్ చేస్తానంటే నన్ను అడిగితే నేను చేసే ఉంటుంది రెమ్యునరేషన్ ఇస్తా అన్నారు కూడా. అన్నా నిజమే, అదే నిజమే అదే. మేము బేసిక్గా కలిసినప్పుడు కూడా అంటే శంకర్ అని కూడా చాలా హ్యాపీ. నువ్వు నిన్ను ఆయన పిలిపించి కూర్చోబెట్టుకున్నారండి, నువ్వు సూపర్ రా ఇదే అని చెప్పేసి మాట్లాడడం. ఆయన దగ్గర నుంచి చూసిన తర్వాత వెరీ వెరీ డిగ్నిటీ పర్సన్, చాలా సింపుల్గా ప్రతి తీసుకునే పర్సన్. ఆయన బయట ఏదో రకరకాల తెక్క మనిషి ఎన్నో అంటారు, కానీ అది బయట వరకే ఆయన ఒక ప్రొఫెషన్ వరకు అలా ఉంటాడు. కానీ పర్సనలీ ఈజ్ వెరీ గుడ్, మాట్లాడే విధానం కానీ రిసీవింగ్ చేసుకునే విధానం కానీ ఆయన ఇది కానీ. సో అక్కడ చూసిన తర్వాత నాకు ఇంకా భయం, ఇంకొంచెం ధైర్యం వచ్చింది. సార్ ఇంకా మీ మూవీస్కి చాలా డబ్బింగ్ చెప్తున్నాను సార్, చెప్పొచ్చు కదా సార్ అంటే క్యారీ గ్యాన్ ఈజ్ నా ఈజ్ మై ప్లస్ పాయింట్, క్యారీ గ్యాన్ కీప్ డప్ అన్నారు అంతే ఇంకా. సో తర్వాత ఏమన్నా మళ్ళీ కాల్ చేయడము, తర్వాత సినిమాలు చేసి అంటే ఏదైనా నీడ్ ఉంటే నెసరీ, వాళ్ళ దగ్గర ఉండే అసిస్టెంట్స్, ఆయన చేసే సినిమాలు ఉంటాయి కదా వేరే యాక్ట్రెస్ మీద సినిమాలు చేస్తారు కదా, అప్పుడు ఏమైనా తెర వెనుక నా పాత్ర ఉంటుంది, తెర ముందు ఇప్పుడు అంటే నా కలవడమే అది ఫస్ట్ ఏమడుగుతాం ఛాన్సెస్, కలవడమే కదా ఒక హ్యాపీగా ఉన్నాం. అదే మూమెంట్లో ఒకేసారి దేవుడు వరం ఇచ్చాడు కదా అని మొత్తం అడగలేం కదా, అలాగే అన్నీ అడగకుండా అలా కూర్చుని ఉన్నాను అనమాట, అలా కూర్చుని. సో ఇంకా నూతన్ నాయుడు గారు టాపిక్ వచ్చేసి మీరు కొన్ని రోజులు ఆయనతో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారని, ఆయన అమ్మాయిలను సప్లై చేసేవాడని ఇలా బోల్డ్ అండ్ రూమర్స్ వచ్చినాయి కదా. మీరు కొన్ని రోజులు ట్రావెల్ చేశారు కాబట్టి మీరు చెప్పండి అసలు ఏం జరిగింది ఆ రోజు. అంటే ఆ ట్రావెల్ టైంలో ఆయన పర్సనల్ క్యారెక్టర్స్ ఏమీ మాకు తెలియలేదు, ఎందుకంటే ఆయన 3 డేస్ కూడా పరణజీవి సినిమా అసలు షూటింగ్స్ ఎన్ని షెడ్యూల్స్ డైరెక్టర్గా కో డైరెక్టర్స్కి గైడ్ చేయడం, ఎంత కాల్స్, వాళ్ళు అమౌంట్స్, పేమెంట్స్, ఆయన డైరెక్టర్ ఆయన ప్రొడ్యూసింగ్ మొత్తం అంతా చూసుకోవాలి కదా. మేము ఆ పర్సనల్ పాయింట్ పర్సనల్ ఇది మేము ఎప్పుడు చూడాల, బట్ 3-4 డేస్ ఆయన అంత బిజీలోనే ఉన్నారు. తర్వాత పరణజీవి రిలీజ్ అయిన తర్వాత ఆయన గురించి ఇలాగ వైజాగ్లో జరిగినటువంటి సందర్భం, ఇలా ఎవరు దళితుడిని శిరోమండలం చేపించారన్న విషయం టీవీలో రావడం, తర్వాత చాలామందిని ఇలాగ మోసం చేసి డబ్బులు తీసుకున్న విషయం అని చెప్పేసి అని చాలామంది కూడా నాకు ఫోన్ చేశారు. చాలామంది టీవీ ఛానల్స్ కూడా వచ్చి మీ డైరెక్టర్ ఇలాంటిది వచ్చి కూర్చొని మాట్లాడతారని చెప్పేసి అన్నప్పుడు, కానీ నా మనసాక్షిని చంపుకోలేకపోయాను. ఎందుకో తెలుసా, ఇంతమంది ఉన్నారు నా మిమిక్రీని
ఫస్ట్ టైం ఆయన గుర్తుపెట్టి అతను ఎలాంటి వ్యక్తి అయినా కానివచ్చు నన్ను గుర్తుపట్టుకొని నాకు అవకాశం ఇచ్చి నన్ను సినిమాలో పాటలు పాడించి సినిమాలో వేషం ఇచ్చి అలా చేసిన వ్యక్తి అతను ఎలాంటి పర్సన్ అయినప్పుడు కూడా అన్నం పెట్టిన వ్యక్తి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎంత చెడ్డవాడైనా ఎలాంటి వ్యక్తి అయినా సరే అతని గురించి మనం నెగిటివ్గా మాట్లాడకూడదు అనుకున్నాను అంతే. ఆర్జీవీ గారు ఎలాంటి వ్యక్తి అయినా కానివ్వండి కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ వెయిట్ చేస్తారు ఆయన కోసం, ఆయన దృష్టిలో పడితే చాలా వైరల్ అయిపోతాం ఒక్క అవకాశం కోసం, దట్ ఈస్ ఆర్జీవీ. అలాగే ఒక అవకాశం మనకి ఎవరైనా ఇచ్చినప్పుడు వాళ్ళు వ్యక్తిగత విషయాలు వాళ్ళ పర్సనల్స్ అనేది బేసిక్గా ఏ నటుడు పట్టించుకోకూడదు, ఇచ్చే అవకాశం తీసుకుని వెళ్ళిపోవాలి, సక్సెస్గా ముందుకు వెళ్ళిపోవాలి అంతే, అదే అనుకున్నాను. అందుకే పరణ నూతన్ నాయుడు గారి గురించి అంతకు మించి ఇంకేం చెప్పదలుచుకోలేదు. అంటే తర్వాత ఏమైనా మాట్లాడారా, ఫోన్ కాన్వర్సేషన్స్ ఏమైనా జరిగింది? అది జరిగిన తర్వాత రవి నాన్న వచ్చేసి ఇలా పనులు ఛానల్లో చేస్తున్నారు ఆయన సీఈఓగా, ఈ ఛానల్లో వచ్చేసి ఇక్కడ చేసుకోనన్నా నీకు మంచి శాలరీ ఇస్తాం అయ్యేదని చెప్పేసి అన్నారు. బట్ నాకేంటంటే కనుక ఒక ఆల్రౌండర్ అనే పేరుకి నేను న్యాయం చేయాలి కాబట్టి ఎక్కడ ఒక ఛానల్కి కానీ ఎక్కడ ఒక టీవీ షోస్ కానీ ఎక్కడ ఒక దానికి పరిమితం కాను, అన్నిటినీ అన్ని రంగాలకు ముందుకెళ్ళాలనే ఒక తపంతో తిరుగుతూ ఉంటాను. అందుకే దాన్ని సైలెంట్గా స్కిప్ చేశాను. ఇది ఎప్పటి నుంచి వచ్చింది ఆల్రౌండర్ అని? అంటే బేసిక్గా నేను ఫ్యాకల్టీని, హోటల్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్స్ ఫ్యాకల్టీ అనమాట, డిఆర్జే డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో రాజీ యూ కిరణాలు అని చెప్పేసి అని ప్రాజెక్ట్ ఉండేది, ఐడియా ఉంది కదా, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టారు. అందులో నేను గిరిజన యువతి యువకులకి డిఆర్జే డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో నేను హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీగా విద్యార్థులకి చెప్తూ అండ్ కంప్యూటర్స్ బేసిక్స్ ఫండమెంటల్స్ చెప్తున్న టైంలో ఖాళీ టైం ఉంటుంది కదా, ఎక్కువసేపు క్లాసులు చెప్పినా వాళ్ళకి బోర్ ఉంటుంది కదా, ఆ టైంలో చెప్పాను కదా చిన్నప్పటి నుంచి మిమిక్రీ సరదాగా మిమిక్రీ చేసేవాడిని, మోటివేషన్స్ స్పీచెస్ ఇచ్చేవాడిని, చరిత్ర చెప్పేవాడిని, థియాలజీ చెప్పేవాడిని అండ్ సరదాగా పాటలు పాడేవాడిని, జోక్స్ వేసేవాడిని అండ్ మళ్ళీ లెసన్స్ చెప్పేవాడిని. అనగానే ఒక మనిషిలో ఇన్ని కళలు ఏంటి సార్ సార్ అని చెప్పాను, వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఆ సార్ని వెళ్ళడం ఆల్రౌండర్ సార్ ఆల్రౌండర్ సార్ ఆల్రౌండర్ సార్ అని అలాగే వాళ్ళ మొబైల్స్లో ఫీడ్ అవ్వడం, అలాగ పేరు అలా బయటికి వెళ్ళిపోవడం, అలాగా ఆ స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చిన అంటే పేరునే నాకు పెట్టేశారు క్యాప్షన్. ఒక ఇంటర్వ్యూలో ఫస్ట్ ఇలా ఆల్రౌండర్ రవి గారు అంట తెలుసండి ఆ పేరు ఇంకా అలా పిలుపుతున్నారని చెప్పి ఇంకా అలా ఆల్రౌండర్ రవి అనే పేరు అలా కంటిన్యూ అయిపోయింది. అలాగ అన్నీ చేస్తాడు, అన్నీ చేయగలుగుతాడు, బాగా అన్నిటి మీద మంచి గ్రిప్ ఉంది అనే ఒక ఇదితోటి సో అలా పేరు వచ్చేస్తుంది. అలాగే మీరు ప్రకాష్ రాజు గారిది, అది కూడా ఖడ్గం సినిమాలో ప్రకాష్ రాజు గారి వాయిస్ అయితే చాలా బాగా చేస్తారు, మాకు తెలుసు మా వ్యూవర్స్ తెలియదు కాబట్టి ఒక్కసారి మాకోసం ఆ వాయిస్. అంటే ప్రకాష్ రాజు గారిది బేసిక్గా అన్ని సినిమాల్లో ఆయన విలక్షణ ఉన్నట్టు అద్భుతమైన ఉన్నట్టు ఎక్కడైనా తీసుకోవచ్చు. బట్ నేను ఆయన్ని బాగా ఇష్టపడి ఆయన బాగా నేను ఆ డైలాగ్ చెప్పాలి అని ఎవరైనా అడిగితే కనుక నేను ఫస్ట్ ఎక్కువగా చెప్పేది నాకు ఇష్టమైంది ఖడ్గం సినిమాలో దేశం గురించి బాగా మాట్లాడతారు ఆయన, అది ఎలా ఉంటుంది ఎమోషనల్గా, అరే రోక 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 సాప్, అరే ఎంత మాత్రం ఇదైతే మీరు మసీదులోకి బూట్లు వేసుకుని వెళ్ళిపోతారా సాప్, అదే మీ గుళ్ళకి మేము చెప్పలేసుకు వెళ్తా ఊరుకుంటారా సాప్, అంటే మీది మాత్రమే గుడి మాది గుడి కాదా సాప్, సాప్ పిచ్చి కుక్కలేక చూస్తున్నా సాప్ మమ్మల్ని, ఎక్కడో ఏదో చేశాడని ఎవడో ఏదో అన్నాడని మా అమ్మాళ్ళు ఎందుకు సాప్ చంపుతారా సాప్, దునియాలో చాలామంది ఇస్లామికులు ఉండదు సాప్ సార్, ఎవడో పాకిస్తాన్లో ఏదో చేశాడని మమ్మల్ని ఎందుకు సాప్ చంపుతారా, అరే మీద ఈ దేశం మేము వెళ్ళాం ఇక్కడ పుట్టాం ఇక్కడ పెరిగాం చచ్చేంతవరకు ఇక్కడ బతుకుతాం సాప్ సాప్, మేరా ఇండియన్ సాప్, పాకిస్తాన్ అయ్యే మేరా ఇండియన్ సాప్ సా, ఎక్కడో ఎవడో చేశాడని వాళ్ళని ఏదో అన్నారని మమ్మల్ని ఎందుకు సాప్ చంపుతున్నారు సా, ఎవడో ఎక్కడో ఆ హిందువులు వాళ్ళని ఏదో చేశారని వీళ్ళు ఎక్కడ ఏదో చేశారని ఎందుకు సాప్ చంపుతున్నారా సా, మమ్మల్ని వదిలిపెట్టాయండి సాప్, ఏ భయం పడ భయపడుతూ చచ్చిపోతున్నాం సాప్, ఎవరు ఏం చేస్తారని చెప్పని సాప్ వదిలేండి సార్ రోకరొక అరే క్యాబాయ్ ఇలాగా. సో మన ప్రకాష్ రాజు గారి యొక్క వాయిస్ని సరదాగా తీసుకొని సో ఇంప్రెస్ చేసి అట్లాగే అన్నప్పుడు ఈ పొజిషన్ దాకా వచ్చారు అంటే ఖచ్చితంగా మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు కదా, ఆ ట్రావెల్ గురించి మాతో షేర్ చేసుకుంటా. యా సో ప్రతి ఒక్కరికి ఉంటుంది, స్టార్టింగ్లో చెప్పాను కదా 500 రూపీస్ తోటి హైదరాబాద్ వచ్చినప్పుడు లాట్ ఆఫ్ సఫర్స్ అండ్ ఎక్కడ ఉండాలో, ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఆయన ఇంట్లో నుంచి బయటపో ఆయన పంపించేసిన తర్వాత వినాయక చవితి ఈవెంట్స్ అయిపోయినాయి నేను ఇంకెక్కడైనా ఉండు ఫ్యామిలీ ఉంది కదా మాకు అన్నప్పుడు నేను మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మా అక్క నన్ను బాగా చూసుకోవడం అండ్ తర్వాత అక్కడ కూడా ఎంత అక్క అయినప్పుడు కూడా అన్కంఫర్టబుల్గా అంటే పాపం అంటే మొహమాట పడుతూ ఉండేవాడిని, అలాంటి టైంలో మళ్ళీ బయటకు వచ్చి చిన్న గదిలో సో చాలా అంటే చాలా అన్నమాట, కొన్ని కొన్నిసార్లు తినడానికి ఉండేది కాదు ఈవెంట్లో, ఇప్పుడిప్పుడే మనం వచ్చింది
మళ్ళీ వెనకడికి వేయకూడదు, ఇంటికి వెళ్ళకూడదు. మ్యారేజ్ అయిపోయింది? లేదు లేదు లేదు, జస్ట్ 4.5 ఇయర్స్ బ్యాక్లో నేను స్టార్టింగ్ ఒక జత బట్టలతో వచ్చి ఏదైనా చేయాలంటే ఇదితో ఉండేవాడిని. అక్కడ ఈవెంట్స్ అనేవి ఇంకా వినాయక చతుర్థి రిమైనింగ్ ఏ ఆర్టిస్ట్ ఏ ఒక ఈవెంట్ మేనేజర్ నేను తెలియదు. ఎలా అనుకుంటున్నప్పుడు స్టార్టింగ్లో అందరితో ఇంకా అలాగే మంచిగా కష్టమైనా నష్టమైన ఆ చిన్న గదిలోనే ఉంటూ తిని తినక చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అలా చేయబట్టే దాని విలువ ఏంటో దాని కష్టం ఏంటో ఇప్పుడు మనకు తెలిసింది. అలా అంటే ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక పొజిషన్లో రావడానికి ప్రతి ఒక్కరు కష్టపడాలి. సో అలా నేను కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అవన్నీ పోసుకొచ్చినట్టు ఇంకా అట్టుపడిన తక్కువ ఓడిచినట్టు నేను చెప్తే చాలా ఎమోషన్ అయిపోతాను కాబట్టి. సో ఐ వెరీ వెరీ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం నేను ఎదుర్కొంది. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎప్పుడన్నా ఆ ట్రావెల్లో ఆ సిచ్యువేషన్లో ఎప్పుడన్నా గివ్ అప్ ఇచ్చేద్దాం మనకొద్దు మన జాబ్ అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే తెలివిగా చాలామంది దాన్ని అక్కడే కష్టమైన నష్టమైన ఏదో రకంగా సినిమాలో కొట్టాలి తిరగాలేదని చెప్పేసి అంటారు. అలా చాలామంది కసితోటి ఉన్నారు కృష్ణానగర్లో, కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు. నేనేం చేశానంటే మనం ఎలాగో చదువుకున్నాం కాబట్టి జాబ్ చేసుకుంటూ ట్రై చేద్దామని చెప్పేసి అని నేను ఒక ఐటీ కంపెనీలో నేను మేనేజర్గా ఒక ఇన్స్టిట్యూట్స్లో ఒక కోచింగ్ సెంటర్స్లో నేను మేనేజర్గా నేను వర్క్ చేశాను అనమాట. సో జాబ్స్ రిక్వైర్మెంట్స్ అండ్ అవన్నీ ఆ మేనేజర్గా వర్క్ చేస్తున్నప్పుడు 15-20,000 అలా ఇచ్చేవారు స్టార్టింగ్లో. అలా వాయి జాబ్ చేసుకుంటూ 1 ఇయర్ జాబ్ చేశాను. ఎప్పుడైనా ఎవరైనా కనుక షోస్ వస్తే ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది కదా, పలానా వ్యక్తి బాగా చేస్తాడని చెప్పి ఒక ఈవెంట్ మేనేజర్ చెప్పడం, అతనికి నచ్చి ఇంకో ఈవెంట్ మేనేజర్ చెప్పడం, అలా చూసి జనాలందరూ చెప్పడం, అలా అయ్యేంత వరకు ఒక 1 ఇయర్ నేను జాబ్ చేయాల్సి వచ్చింది. జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత కంప్లీట్గా ఈవెంట్స్లో అండ్ ఇట్లా బిజీ అయిపోయిన తర్వాత ఇంకా జాబ్లు తెస్తాను. ఇంకోటి ఈ ఫీల్డ్లోకి వచ్చే అందరికీ కూడా ఎవరిని సజెషన్ ఇస్తారంటే కొంతమంది ఏమంటారంటే ఏమన్నా ఒక ఆప్షన్ పెట్టుకుని రా, ఇంకొంతమంది డైరెక్ట్ దీని మీదే ఉండు. మీరు రెండింటిలో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఏది బెటర్ అనుకుంటారు? సిచ్యువేషన్ బట్టి నువ్వు ఒకవేళ కనుక నీకు ఇన్కమింగ్గా బ్యాలెన్స్ అనేది అకౌంట్లో ఉండి పేరెంట్స్ సపోర్ట్ ఉండి లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ బ్రదర్స్ మంచి సపోర్ట్ ఉంటే కనుక కంప్లీట్గా దీని మీద డిపెండ్ అయ్యి వెళ్ళిపోవాలి. లేదు కంప్లీట్గా నీకు ఎవరు సపోర్ట్ లేదు, నువ్వే వేరే వాళ్ళకి పంపాలి నువ్వు బ్రతకాలి అనుకుంటున్నప్పుడు ఏదో ఒకటి చేస్తూ ప్రయత్నించాలి. పొట్టం మార్చుకోనో లేకపోతే సాధించాలోనో కసి వేరు, ప్రాక్టికల్ వేరు. ప్రాక్టికల్గా నువ్వు అంత ఆకలి అంటే నీలో ఓపిక ఉంటేనే కదా నాలుగు చోట్ల ప్రయత్నించేది. నువ్వు కడుపుంటే దీన్ని మంచిగా బాగుండే కదా నాలుగు వేషాలు వచ్చాయి. ఒక చోటకి వెళ్ళాలంటే మంచి డ్రెస్సు ఎపిరియన్స్ ఉంటేనే కదా నువ్వు ఇవన్నీ చేయాలంటే నీకంటూ ఇన్కమింగ్ మస్ట్ అండ్ షుడ్ ఇన్కమింగ్ భయ్యా. ఇన్కమింగ్ ప్రతి ఒక్కరు పక్కా కావాలి. ఆ ఇన్కమింగ్ ఉంటేనే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు, సాధించగలుగుతారు, ప్రయత్నాలు చేయగలుగుతారు. ఇన్కమింగ్ సోర్స్ లేకుండా చావోరేవో ఎక్కడే పడి చేస్తామంటే నీలాగా కొన్ని లక్షల మంది దాన్ని ఏమంటారంటే కనుక నువ్వు నీ యొక్క లైఫ్ని బ్యాలెన్స్ సరిగ్గా చేసుకోలేకపోతున్నావు. అంటే నువ్వు అంత స్ట్రగుల్స్ పడి కంప్లీట్ దాని మీద డిపెండ్ అవుతున్నావు అనేది నీ ప్యాషన్, అది నీ పిచ్చి, నీకు ఇదే ప్రపంచం, నా దాన్ని కాదన్నావు. బట్ వై నువ్వు ట్రై చేసుకుంటూ నువ్వు ఇలా ట్రై చేసుకుంటూ ఇలా కూడా చెయ్యి, అలా చేస్తే ఉంటుంది. అంటే ఒకవేళ కనుక అలా ట్రై ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం లేవనుకో, నీ మీద ఎవరు డిపెండ్స్ లేదు అనుకో, క్యారియర్ డూ ఇట్ 100% యూ సక్సెస్. అలాగే నేను స్టార్టింగ్ చెప్పాను అంతరించిపోయిన కళ మిమిక్రీ అని, మీరేమంటారు? అంతరించిపోవడం అంటే అంతరించకుండా చేస్తున్నాం ప్రస్తుతానికి మేము మిమిక్రీ కళాకారులు. అంతరించిపోదు ఎందుకనంటే ఆ అంతరించిపోకుండా కోసం ఎంతోమంది మిమిక్రీ కళాకారులు కృషి చేస్తున్నారు, మంచి మంచి వాయిస్లు ఇస్తున్నారు, సినిమాలకి డబ్బింగ్స్ చెప్తున్నారు. మిమిక్రీ కళ అనేది ఎప్పటికీ నాకు తెలిసి ఈ మిమిక్రీ అనేది నాకు తెలిసి మా నుంచి ఒకరికి మేము అలా స్ప్రెడ్ చేస్తూ నేర్పిస్తూ అనేక మందిని తయారు చేస్తూ ఈ భూమి ఉన్నంత వరకు మిమిక్రీ కళ అనేది అంతరించకుండా చేయాల్సిన బాధ్యత మాపై ఉంది, మా సార్ వాళ్ళ పెద్దలపై, మిమిక్రీ పెద్దలపై ఉంది. అది చేస్తుంటాం, మిమిక్రీ కళ అనేది అంతరించదు. అంటే ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం తగ్గింది కదా మిమిక్రీ? ఒకప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడు తగ్గింది, ఎందుకంటే 64 కళల్లో మ్యాజిక్ ఇప్పుడు చాలా బాగా ఇది వరకు బాగా ఎంజాయ్ చేయడం, వింట్రోగిజం బాగా ఎంజాయ్ చేయడం, మిమిక్రీ అనేది బాగా ఎంజాయ్ చేయడం అని చేస్తుంటారు. బట్ ఇప్పుడు అనేది అంటే ఒక కావాలి, ఒక క్వాలిటీ అనేది మెయింటెన్స్ చేస్తే, క్వాలిటీ 100% నీ ప్రజెంటేషన్ చాలా బాగుంటే ప్రజలను బాగా నవ్వించగలిగితే ఏ కళకు అంతం లేదు. 100% ఇప్పుడు నేను మిమిక్రీ కళ ద్వారానే కదా ఎస్టాబ్లిష్డ్ అయ్యింది, మిమిక్రీ కళ ద్వారా కదా నాకు ఇంత గొప్ప పేరు వచ్చింది. అలాగా అలాంటిది ఏం లేదు. బట్ అంతరించిపోతున్న దీన్ని దాన్ని కొంచెం ముందు తీసుకుని వెళ్తూ ప్రయత్నం చేస్తే 100% మిమిక్రీ అనేది అంతరించదు. ఎస్. ఓకే. అలాగే మీకు మళ్ళీ మంచి పేరు వచ్చిన వాయిస్ అంటే పవన్ కళ్యాణ్ గారిది. సో ఆయన గురించి చెప్పి ఆయన వాయిస్ చేయండి. నాకు పవన్ కళ్యాణ్ గారు వాయిస్, సినిమాలో వాయిస్ అందరు బాగా చేస్తారు. సినిమాలో అది టక టక అందరూ చాలా అంటే చాలా బాగా చేస్తారు డైలాగులు. చూడప్ప సిద్ధప్ప మనం సినిమాలో అంటే అబ్బా
ఇంట్రో సంబా ఇలా ఇరుకుంటూ చాలామంది బాగా చేస్తారు. కానీ నాకు అలా కాకుండా ఆయన వాయిస్ని కొంచెం యూనిక్గా పట్టాలి. ఎక్కడ మాట్లాడతారు, ఏంటి ఆయన వాయిస్ ఎక్కడ దొరికిద్దని చూస్తున్నప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడతారు చూస్తావు. ఆ స్పీచ్ పట్టుకున్నా ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడేటప్పుడు ఆ ఒకేసారి భావోద్రేకం అయ్యి మళ్ళీ హైప్ అయ్యి మళ్ళీ లో అవుతారు చూసావా, అవి పట్టుకున్నాను అనమాట. ఆ డిక్షన్ పట్టుకున్నాను, ఆ క్యాచ్ చేశాను. అది ఎలా ఉంటుందనేది సరదాగా చేసి చూపిస్తాను. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడింది. ఈరోజు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఇల్లేమో దూరం, అసలే చీకటి, గౌరంధకారం, చేతుల్లో దీపం లేదు, రోడ్డంతా గతుకులు, కానీ గుండె నిండా ధైర్యం ఉంది. ఎస్, ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రేమిస్తాడు, సహిస్తాడు, మీరేం మాట్లాడినా చూస్తాడు, కానీ తేడా వస్తే తాడు తీస్తాడు. ఎస్, ఈరోజు నేను దేవుళ్ళంటే అన్నికి ఎందుకు ఎదురెళ్ళాను నాకు తెలుసు. ఇక్కడ ముళ్ళుంటాయి, రబ్బులు ఉంటాయి, కానీ నేను అంతా కలిపితే నువ్వు పిడిగడే కావచ్చు, కానీ ఒకసారి పిడిగి వ్యక్తి ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది, పొగరుంది నాకు. నేను ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి ఒకటి వచ్చి నేను నాన్నగారు కానిస్టేబుల్ ఉన్నప్పుడు అన్నప్పుడు నుండి స్ట్రగుల్స్ ఏంటి, మా నాన్నగారు చేస్తున్నటువంటి కష్టాలు మాకు తెలుసు, ఇవన్నీ మేము చూసాం, అన్ని ప్రజల యొక్క కష్టాలు మేము చూసాం. అందుకే జనసేన అనేది ప్రజల కోసం పుట్టింది. ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. అలాగా పవన్ కళ్యాణ్ గారి యొక్క వాయిస్ని అక్కడ బాగా క్యాచ్ చేశారండి. ఆయన ఇలా మాట్లాడుతూ ఒకేసారి ఇంత ఫాస్ట్లో నుంచి స్లోగా అయిపోతే ఎలా ఉంటుంది, ఆయన స్లోగా ఇంత ఆవేశం అంటే అక్కడ హై పిచ్ నుంచి లో పిచ్లోకి వస్తే నిజంగా ఈరోజు నాకు కూడా అనిపిస్తుంది. ఈరోజు అంటే నాకు ఎక్కువగా మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాను ఆడియో ఫంక్షన్లోకి వచ్చినప్పుడు. కానీ ఈరోజు మీరు చూపిస్తుంటే అభిమానం చూస్తున్నప్పుడు నిజంగా నాకు నాకు హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది నా అన్నయ్య మెగాస్టార్ మాత్రమే. అంటే ఎందుకంటే ఆయన చూసి నాకు హీరో అంటే నాకు గుర్తుకొచ్చేది అన్నయ్య మాత్రమే. అలాగే అన్ని సినిమాలు చూస్తూ వదిన ప్రోత్సాహంతో నేను ఇంట్లో అంటే నేను ఎప్పుడూ నాలుగు గోడల మధ్య కూర్చుని బయటకు రావడానికి భయపడుతూ ఉండేవాడిని. కానీ వదిన ప్రోత్సాహం అన్నయ్య స్ఫూర్తితోటి నేను ఈరోజు పవర్ స్టార్ ఏనంటే అది అన్నయ్య వదిన సహకారం, మీ అందరి అభిమానుల యొక్క ఆదరణ అనేది నేను మరోసారి తెలియజేస్తూ ఎస్ ఇలాంటి అంటే ఇలాంటి ఫంక్షన్లో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఇలాంటిదైనా ఇలాంటిదైనా పవన్ కళ్యాణ్ అన్ని రకాలుగా అందరికి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తాడని ఎలాంటి కామెంట్స్ అయినా సరే మనం రిజెక్ట్ చేస్తాం, సహిస్తాం, సహిస్తాం, ప్రేమిస్తూనే ఉంటాం. అది నేను వ్యక్తిగతం తెలియజేస్తూ ఎందుకంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు ఈ విధంగా. సో జనరల్గా ఆయన స్లో మోరేషన్లో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది, ఇలాగా ఈ డిక్షన్స్ డిఫరెంట్గా యూనిక్గా ప్రజెంటేషన్ ఇద్దాం. సో మనం ఏదైనా కొత్తగా వెళ్దామని చెప్పని పవన్ కళ్యాణ్ గారి యొక్క వాయిస్ని క్యాచ్ చేశాను. అండ్ జనసేన పార్టీ సంబంధించినటువంటి గాజు గ్లాసు ఆ పాట పాడడం కూడా నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ లోగో మీద సాంగ్స్ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు వచ్చే వాయిస్లు కూడా నేను ఇచ్చింది అనమాట యాక్చువల్లీ. అలాగా నాకు చాలా పార్టీ సంబంధించి చాలా డబ్బింగ్ చెప్పడం నాకు మంచి అవకాశం వచ్చింది. దీన్ని బట్టి నాకు ఏదో మీరు పవన్ కళ్యాణ్ గారు అభిమాని అని అర్థమవుతుంది. ఆర్జీవీ గారికి యాంటీగా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి చాలామంది అంటుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇదని. అండ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చాలా ఒక యూనిక్గా నాకు ఎలా ఉంటుందంటే ఎవరో సంగతి ఏదైనప్పుడు నాకేంటంటే ఆర్జీవీ గారి యొక్క క్రియేటివిటీ, ఆయన చేసే యూనిక్నెస్ చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు సినిమా కంటే ఆయన వ్యక్తిగత హెల్పింగ్ నేచర్ బాగా ఇష్టం. చిరంజీవి గారి డ్యాన్స్ నటన బాగా ఇష్టం. ఎన్టీఆర్ గారి యొక్క స్పీడ్ డ్యాన్స్, అల్లు అర్జున్ స్టైలిష్, ఒక్కొక్కరిలో ఒకటి ఉంది. సో నేను అందరి అభిమాని ఒక్కొక్కరిలో ఉన్నవంటి ఆ యూనిక్నెస్ని ఆ కొద్దనని తీసుకొని నాలో అనుమోదించుకుంటాను. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే కనుక మనం ఎంత వాళ్ళని ఎలాగైనా ప్రేమించవచ్చు, కానీ అభిమాని ఎలాగైనా అభిమానించవచ్చు. కానీ ఇండస్ట్రీలో యాక్టర్ మాత్రం ఎప్పుడు ఒకరికి మాత్రం అభిమాని ఉండకూడదు, అది గుండెల్లో ఉండాలి, బయట చెప్పుకోకూడదు. ఎందుకంటే తెలుసా, ఇతను కూడా ఒక డబ్బా బ్యాచ్, లేదంటే కనుక ఇతను కూడా ఒక భజన బ్యాచ్, ఇతను కూడా వీళ్ళలో అంటే అప్పుడు ఏమైందంటే కేవలం ఒక ఫ్యాన్స్ ఒక వర్గం మాత్రమే మనల్ని ఇష్టపడతారు. అన్ని అభిమానం అనేది నీ గుండెల్లో ఉండాలి, ఆయన కలిసినప్పుడు చెప్పాలి. కానీ ఆ దాన్ని ఇండస్ట్రీలో ఎప్పుడైతే నువ్వు చెప్తావు, నేను చాలామందిని చూశాను కదా, ఐ మోర్ దెన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ అండ్ అలాగా పేర్లు చెప్పుకొని అవకాశాలు రాక వాళ్ళని ఆ కోణంలో చూసేవాళ్ళు వేరే ఫ్యాన్స్ మ్యాక్సిమం ఇష్టపడరు. బట్ ఎప్పుడైతే కనుక మనం అందరినీ అన్ని రకాలుగా మనం ప్రేమించగలిగి అభిమానం అనేది మనసులో పెట్టుకొని బయట చెప్పుకునే ఉండగలుగుతాము, వీ హ్యావ్ సక్సెస్. ఎందుకు నీ టాలెంట్కి ఇది అడ్డు రావాలి? అభిమానం అంటే దేవుడు అంటే ఇష్టమైతే గుళ్ళోకి వెళ్ళి పూజించు,
నువ్వు పూజించుకున్నావు కదని చెప్పి నేను లైవ్ పెట్టుకుని బయటకు తీసుకొని చెప్పవు అసలు, ఎందుకంటే దేవుడికి తెలుసు. అలాగే నువ్వు ఏ హీరోని ఇష్టపడుతున్నావు ఏమైనా గుండెలు పెట్టుకో, ఏదో రోజు ఆ హీరో ఖచ్చితంగా నువ్వు కలుస్తావు. అతను చేసే సేవ గుణాలు నీ సేవ గుణాలని ఖచ్చితంగా తెలుస్తాయి. సో యూ లైక్ ఓన్లీ, నీ అభిమానం అనేది ఇండస్ట్రీలో వాళ్ళకి, నాట్ బయట వాళ్ళకి కాదు, ఇండస్ట్రీ వాళ్ళకి అనేది నా అభిప్రాయం. నేను ఇండస్ట్రీ వాళ్ళకి సలహా ఇచ్చేంత రేంజ్లోకి వెళ్ళలేదు. ఓకే, నా ఒపీనియన్. అలాగే కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారు, వరుస పెట్టి ఒక 4-5 సినిమాలు రెడీగా ఉంది, ఎట్లా వెయిట్ చేస్తున్నారు? చాలా ఉంటుంది కదా జనాలకి, ఆయనకి భక్తులు ఉన్నారు అభిమానుల కంటే. చాలామందికి ఒక మంచి క్యూరియాసిటీ ఎలా ఉండబోతుంది ఏంటి మళ్ళీ అని వస్తున్నారు. వకీల్ సాబు ఆ పోస్టర్ రిలీజ్ కాగానే అంతమంది అభిమానాన్ని, అంటే దేవుడు కొంతమందికి మాత్రమే ఇస్తాడు అంతమంది అభిమాన్, అంటే ఏముంది ఆయన గొప్పగా డాన్స్ చేయకపోవచ్చు, అంత గొప్పగా యాక్ట్ చేయకపోవచ్చు, కానీ ఏదో ఒక తెలియని ఒక యూనిక్నెస్ ఉందా ఏంటో తెలియదు ఆ పిచ్చి. ఆయన అంటే అంతమంది అసలు నేను ఎంతసేపు చూసినా ఎంత రీసెర్చ్ చేసినా దొరకట్లేదు. ఏంటి అసలు ఏంటి జనాలకి ఇంత ఇది? ఆయన అసలు 10 సంవత్సరాలు సరిగ్గా ఒక్క హిట్ లేదు, ఒక సినిమా లేదు, అదే క్రేజ్, అదే మెయింటెనెన్స్, అదే ఫ్యాన్స్ ఫాలోయింగ్, ఇంకా పెరుగుతూనే వచ్చారు. పార్టీలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు, కానీ అదే క్రేజ్, అదే మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు. ఓకే, అండ్ అలాగే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే కనుక ఆ జనాలు కానీ ఆ యూత్ కానీ, అంటే ఏంటో తెలీదు అతనికి, ఇంకా ఆ జనాలు ఇంకా పోరు. అంటే మన తల్లికి మనమే బిడ్డలం, మన బాడీలో ఒకటే పుట్టుమచ్చ. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకి ఆయన ఇంకా ఆ పుట్టుమచ్చ మన తల్లి ఎలాగో, ఆయన నమ్మిని ఆయన్ని అభిమానించే వాళ్ళు ఎవ్వరు ఆయన నుంచి బయటకు వెళ్ళలేరు. దట్ ఈజ్ ద జన్మ కారకులు ఒకళ్ళు ఉంటారు కదా, మన జన్మకు ఒక కారకులు ఒక కారకుడు ఉన్నారు కదా, అది నిజంగా అతను చూసి అనిపిస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నిజంగా కారణ జన్ముడు, ఇంతమందిని సంపాదించడం అనేది అది నార్మల్ విషయం. అందరు హీరోలకి అభిమానులు ఉన్నారు, కానీ ఎందుకో ఇంతగా క్రేజ్, ఇంతమంది అభిమానులు. బట్ అది చెప్తేనే నాకు ఒళ్ళు ఏమంటారు, అది రోమాలు లెక్క పొడిస్తుంది ఆయన గురించి చెప్తుంటే. ఏదో మనం ఏదో ఆయన ఏదో పొగడ్డం గురించి మొక్కుస్తుంది కాదు, కానీ ఇట్స్ హార్ట్ ఫీలింగ్స్. ఈ పొలిటికల్గా ఆయన సక్సెస్ అవుతారనుకుంటున్నారు? అంటే నేను పొలిటికల్ గురించి మాట్లాడేంత నేను ఫ్యాన్గా నేనేమనుకుంటాను, ఎప్పటికైనా అవుతారు నేను అనుకుంటాను. మీరేమనుకుంటాను? ఖచ్చితంగా ఏదైనా ఒకసారిలోనే అవ్వదు, 5 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు, 15 సంవత్సరాలు పట్టచ్చు, 20 సంవత్సరాలు పట్టచ్చు. అదే పొలిటికల్గా అలాగే నిలబడి జనాల కోసం కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రోజు ప్రజలు ఆయన ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు, ఎవరు ఏంటి ఎవరు ఇది అనేది అర్థం చేసుకుంటారు. బట్ సక్సెస్ ఈజ్ నాట్ ఓన్లీ 5 ఇయర్స్లో రాదు, 10 ఇయర్స్ పట్టచ్చు, 15 ఇయర్స్ పట్టచ్చు. పోరాడాలి అంటే మధ్యలో ప్రజలను ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా, పార్టీని ఎక్కడ విలీనం చేయకుండా, పార్టీ నుంచి పూర్తిగా బయటకు రాకుండా, ఎక్కువగా ప్రజల్లోనే సినిమాలు చేస్తూ, సినిమాల కంటే ఎక్కువగా ప్రజల్లోనే దొరుకుతూ ప్రజల కోసం కష్టపడితే ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు, ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశాలు. ఆయన ఖచ్చితంగా అంటే గెలవడం అంటే కనుక కనీసం ఆయన పార్టీలో 50% అయినా కనుక ఆ ఓట్ బ్యాంకింగ్ కానివ్వండి, కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా కానివ్వండి, ఖచ్చితంగా ఆఫ్టర్ 15 ఇయర్స్ డెఫినెట్లీ సక్సెస్, అది ఖచ్చితంగా నమ్ముతాను. మధ్యలో ఎక్కడ డ్రాప్ అవ్వకుండా అదే విధంగా వెళ్తే 100% సక్సెస్. ఓకే, అలాగే ఇప్పుడు మేల్ వాయిస్లు అన్నీ మీరు మిమిక్రీ చేశారంటే అది ఒక ఎత్తు, ఫీమేల్ వాయిస్ షర్మిల గారు అది ఎట్లా పట్టారు, మీరు ఎప్పుడు పట్టారు ఆవిడ వాయిస్? కోవై సర్ల గారి వాయిస్ నుంచి పట్టారు. కోవై సర్ల గారు ఫీమేల్ వాయిస్లో, అంటే కమెడియన్స్ వాయిస్ని ఎక్కువగా జనాలు బాగా నవ్వుతారు కాబట్టి ఆ కోవై సర్ల గారు వాయిస్ తీసుకోవాల్సి వచ్చింది. అలా కోవై సర్ల గారు వాయిస్ తీసుకున్నప్పుడు షర్మిల గారు వాయిస్ వచ్చిందనమాట. దేశముదురు చిత్రంలో నుంచి కోవై సర్ల గారు వాయిస్ తీసుకున్నాను. భలే ఆవిడ గుహలో నుంచి వచ్చినప్పుడు, గుహలో మాట్లాడుతున్నప్పుడు, నిద్రలోంచి లేచి మాట్లాడుతున్నప్పుడు రీ సౌండ్ వస్తుంది, అది తీసుకుని ప్రాక్టీస్ చేశా. చేస్తున్నప్పుడు అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ ఏంటంటే అబ్జర్వేషన్, కంపేరింగ్, ఈ వాయిస్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది ఏంటనేది పట్టుకుంటే ఆటోమేటిక్గా ఈజీగా చేసేయచ్చు. అలాగే కోవి సర్ల గారు దేశముదురు చిత్రంలో నుంచి ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. నీ అక్కకు కొన్న పట్టుచీర, నీ అమ్మకి కొన్న పట్టుచీర, ఆఖరికి నీ చెల్లికి కూడా కొన్న పట్టుచీర, నాకెప్పుడు కొన్నావురా పట్టుచీర, ఆమెకే పచ్చడి వేడి వేడి అన్నంలో అంత పచ్చడిని వేసుకుని తింటే ఈ విధంగా కోవై సర్ల గారి యొక్క వాయిస్. అల్లు అర్జున్ కూడా వచ్చాను, అమ్మా మామజీ ఎవరో నీ కోసం వచ్చారు వచ్చారు వచ్చారు, ఆ వాయిస్ తీసుకొని చేసినప్పుడు ఇది తీసుకున్నాను కదా గుహలో రీసౌండ్ వచ్చింది కదా, మామజీ ఎవరో నీ కోసం వచ్చారు మామజీ,
అలా ఉన్న వాయిస్ రీకో తీసుకొని వెంటనే ఆ వాయిస్ని షర్మిల గారికి ఆరోగ్య కలుస్తుంది. ఆవిడ మేడం గారి షోస్ రోడ్ షోలో ఆవిడ కొంచెం ఎమోషనల్గా కొంచెం ఫైర్గా మాట్లాడుతున్న వాయిస్ తీసుకున్నా, ఓకే సింగ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నా. కట్ చేస్తే షర్మిల గారి వాయిస్ వచ్చింది, ప్రాక్టీస్ చేశాను, హైయెస్ట్ వ్యూస్ ఆఫ్ ఇన్ మై మిమిక్రీ 1.6 మిలియన్స్ అండ్ షర్మిల గారి వాయిస్. సో అది చేశాను, అది బాగా ఎలా ఉంటుంది రెండిట్లో ఇప్పుడు ఇంత హైప్లో మాట్లాడారు కదా, అలాగే షర్మిల గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? అందరికీ పదాభివందనాలు తెలియజేస్తున్నాను. జగన్ అన్న విసిన బాణని నేను మీ రాజన్న కూతుర్ని. ఈ దారిలో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పదయాత్ర చేశారు. ఈ దారిలో అయ్యా చంద్రబాబు ఎప్పుడైనా పాదయాత్ర చేసామని అడుగుతున్నాను, అవునా కదా తమ్ముడు? తమ్ముడు అన్న అవునా కదా? అన్న అక్క చెప్పండి అవునా కదా? మన గుర్తేంటి అమ్మ? ఫ్యాన్ అమ్మా. అక్క ఫ్యాన్? అక్క అన్న ఫ్యాన్ అమ్మా? చెప్పండి. బాయ్ బాయ్ బాబు అందరం వెళ్ళి బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ పప్పు కూడా. శర్మిల గారు వాయిస్ తీసుకొని చేశాను. ఇస్ అ వెరీ గుడ్ డే. మొత్తం ఆ ఫ్యామిలీలో అందరూ చేస్తారు కదా మీరు? అందరు వాయిసెస్ని చేస్తూ ఉంటాను. ఒకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారిదా? ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిలో త్రీ మోడ్యులేషన్ ఉంటాయి. స్పీచ్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది, నార్మల్ మాట్లాడినప్పుడు ఒకలా. రైట్, అది ఒకసారి చేస్తారు. బహిరంగ సభలో ఒక పెద్ద వేదిక పైన, ప్రజావేదిక పైన ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? విచేసిన వంటి అన్నలకు తమ్ముళ్లకు అక్కమలకు చెల్లమలకు ఆవలకు తాతలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వడి నమస్కారాలు తెలియజేసిన సవినంగా అన్న అన్న అందరికి ధన్యవాదాలు అన్న. ఆవా అందరికి ధన్యవాదాలు అన్న. అన్న ఫ్యాన్ అన్న ప్రతి గుండె లబ్డప్ లబ్డపడి కొట్టుకోవట్లేదు, వైఎస్ఆర్ వైఎస్ఆర్ అని కొట్టుకుంటుందని మరొకసారి తెలియజేసిన ఓటే చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఇంతమంది మీ ఆధార అభిమానం చూసినప్పుడు, మీ అభిమానం చూసినప్పుడు అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడని మరొకసారి తెలియజేశాను. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడమని మరొకసారి తెలియజేస్తాం అన్న. ఒకసారి గట్టిగా చెప్పలు కొడతామన్న. అన్న ఫ్యాన్ అన్న, అన్న ఫ్యాన్ అన్న, అన్న ఫ్యాన్ అన్న, అవా ఫ్యాన్ అవా, తాదా ఫ్యాన్ అవా, అన్న అన్న ఫ్యాన్ అన్న, అన్న అన్న ఫ్యాన్ అన్న. ఈ విధంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడతారు. అదే బేసిక్గా సింహగర్జన అసెంబ్లీలో, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాడ నుంచి నేను ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా కొన్ని డైలాగ్స్ అని తీసుకుని మిక్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సింహగర్జన అసెంబ్లీలో చేస్తే అలా ఉంటుంది. అధ్యక్ష ఇక్కడ మన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కనుక ఈ చట్ట సభలో ప్రజలు మనల్ని గెలిపించి ఈ సభకు మనం పంపించినప్పుడు ఆ అంశం గురించి మాట్లాడకుండా ఏదేందో మాట్లాడుతూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు అధ్యక్ష. అధ్యక్ష ఎస్ అంశం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఆ అంశం గురించి ఆయన ఏదో మాట్లాడుతున్నప్పుడు దాన్ని నేను రిప్లై ఇచ్చాను. నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన రిప్లై ఇచ్చి, ఆయన రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇచ్చి, నేను ఏడుగు అధ్యక్ష. ఇదంతా ఏడు సభ అనేది ఎటు పోతుంది అధ్యక్ష? అధ్యక్ష ఒక 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 పద్ధతి అనేది లేదు అధ్యక్ష, ఎటు పోతుందో తెలీదు. అది లేస్తే ఆ అచ్చం నాయుడు లేస్తూ ఉంటాడు. అచ్చం ఆ బుర్ర అయితే పెరిగింది కానీ నీకు బుద్ధి పెరగలేదు, బాడీ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. అచ్చం కూర్చో కూర్చో, అచ్చం కూర్చో కూర్చో కూర్చో, అచ్చం కూర్చో. కళ్ళు పెద్దవి చేస్తే భయపడతారు ఇక్కడ, భయపడు కూర్చో. కళ్ళు పెద్దవి చేస్తే ఎవరు భయపడరు ఇక్కడ, అచ్చం కూర్చో. అధ్యక్ష ఇక్కడ మార్షల్స్ ఎంతమంది ఉన్నారో ఆ మార్షల్స్ అక్కడికి స్పీకర్ దగ్గరకు వచ్చినప్పుడు మనం మన దగ్గర రెస్పెక్ట్ టు స్పీకర్. ఆ స్పీకర్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ స్పీకర్ దగ్గర నుంచి ఆ మార్షల్ మీద బయట లాగండి అధ్యక్ష. ఎట్లా మేళ అయ్యారా మీరు? ఎట్లా మేళ? బుద్ధి ఉండాలా? బుద్ధి ఉండాలి, కూర్చో. ఏమంటుంది అధ్యక్ష? ఒక ప్రాపర్ కోడ్ అనేది అసెంబ్లీలో ఉంటా ఉంది. ఆ అసెంబ్లీలో ఆ ప్రాపర్ కోడ్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన అంశం గురించి మాట్లాడాలి. ఏందేందో చెప్తా ఉన్నారు అధ్యక్ష. సో ఆయన అసెంబ్లీలో సింహగర్జన, ఆయన ఫైర్, ఇంకో మోడ్యులేషన్, థర్డ్ మోడ్యులేషన్ ఒక ప్రెస్ మీట్లో. అమ్మా నీ పేరేంటమ్మా? ధనుష్. ధనుష్ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఏదైతే కనుక ఈ ప్రెస్ మీట్ మనం పెట్టా ఉన్నామో ఆ అంశం గురించి మనం ఏదైతే కనుక మాట్లాడుతూ ఉండాలి. ఆ ప్రాపర్ సంబంధించినటువంటి ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కోవిడ్ కేసులు ఉన్నాయో ఆ కోవిడ్ అంశాల గురించి మేము చెప్తున్నప్పుడు ఆ కేసుల సంఖ్యను మీరు పత్రిక వాళ్ళు పర్ఫెక్ట్గా వేయాలి. ఏమాత్రం ప్రజలు భయాందోళన గురి చేసినప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్లో నాన్నగారు ఏ రకంగా అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారో నా కోరిక ఒకటే. నాన్నగారు మాదిరిగా ప్రతి ఒక్కరింట్లో నాన్నగారి ఫోటో ఎట్లా ఉందో అదే మాదిరిగా నా ఫోటో కూడా ఉండాలనేది నా కోరిక. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, నీ పేరు? మీ మీడియా వాళ్ళు రావద్దని చెప్పాము, మీరు స్నాక్స్ తినేసి వెళ్ళిపోండి. మీరు రైట్ ఈ విధంగా సో మాట్లాడుతుండే జగన్మోహన్ గారు. అలాగా సో వాయిసెస్ని ఇంటెక్ట్ చేయొచ్చు. ఎవరి నుంచి అంటే వైఎస్ఆర్ నుంచి వీళ్ళిద్దరి పట్టుకున్నారు, వీళ్ళిద్దరి నుంచి వైఎస్ఆర్ గారు పట్టుకున్నారు? లేదు, ఫస్ట్ వైఎస్ఆర్ గారిని నేను చిన్నప్పుడే ఇంటెక్ట్ చేస్తుండే. స్కూల్ లెవెల్లో నుంచే నేను 7వ తరగతిలోనే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పెద్ద అభిమాని. నేను అసలు నిజంగా అలాంటి మహానుభావుని నేను అంటే మేము చదువుకున్నాము, ఇంత ప్రయోజకులు అయ్యామో నాకు తెలిసి మన భారతదేశంలో అలాంటి గొప్ప పథకాలు అంటే రాజశేఖర రెడ్డి గారిని అక్కడ ఏ కులం ఏ మతం ఏ పార్టీ ఈ భూమి మీద అలాంటి నాయకుని అందరూ ఇష్టపడే ఎవరు ఉన్నారంటే కనుక రాజశేఖర రెడ్డి గారు. సో నాకు అందుకు ఆయన చిన్నప్పుడు ఆయన చేసి అసలు నిజంగా ఆయన పెట్టిన పథకాలు ఎప్పటికీ మర్చిపోలేదు. అందుకే ప్రజలు ఉన్నారు. అప్పటి నుంచే నాకు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ప్రేమతోటి నేను ఆయన వాయిస్ని ఇమిటేట్ చేస్తున్నాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి అసెంబ్లీలో జరుగుతుండేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఎలా పడుతుందో అప్పట్లో రాజశేఖర రెడ్డి గారికి పడుతున్న రాసయ్య గారు కూడా మధ్యలో వస్తూ ఉండాలి, భలే ఉండేది అప్పుడు కూడా. అది ఎలా మాట్లాడతారనేది అప్పట్లో సరదాగా చేస్తామని ఎలా ఉండేది బహిరంగ సభల్లో ఆయన మాట్లాడే విధానం. నమస్తే అక్కమా, నమస్తే చెల్లమా, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనీవిని ఎరుగ రీతిగా ఎన్నో కార్యక్రమాలు పెట్టాం. 1-0-8 నొక్కితే కుయ్యి 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 అని అంబులెన్స్ నేరుగా మీ ఇంటికి వస్తుంది. ప్రతి ఒక్కరిని కాపాడాలని ఆరోగ్యశ్రీ పెట్టాం. ప్రతి పేదవాడు గొప్ప వైద్యం అందాలనేది, ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలని, ప్రతి ఒక్కరూ మంచి భోజనం చేయాలని, రైతు రైతన్నా కష్టపడకూడదని ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఎప్పుడు కని విని ఇదిన మాదిరిగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది ఎంతో అభిమానం, మీ అందరి అభిమానం, మీ అందరి ప్రోత్సాహం. ఆ దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలి. నమస్తే అక్కమా, నమస్తే నమస్తే నమస్తే. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క వాయిస్ని అప్పట్లోనే చిన్నప్పుడే చేశాను అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఒక వాయిస్ని మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీకు ఎంత టైం పడుతుంది? అప్పుడు ఎంత టైం పట్టేది? గొంతు పోయేది. వాయిస్ ప్రాక్టీస్ అంటే అది మామూలుగా ఉండదు. నాకు భయం ఎంతో తెలుసా, మా వాళ్ళు మా మిమిక్రీ ఆర్టిస్టులు ఎవరో ఇది అందరం కాదు, నాకు యూట్యూబ్లో కామెంట్స్ చూస్తే భయం వస్తుంది. బాబు నీ మొహం ఇప్పుడు అద్దంలో చూసుకున్నావు, అస్సలు మ్యాచ్ అవ్వాలంటారు చూసావా? 50% వీళ్ళు మన జబర్దస్త్లో జడ్జిమెంట్లో ఓట్లు వేస్తారు కింద చాలామంది అభిమానులు. వాళ్ళని చూస్తున్నప్పుడు చాలామంది ఎక్కడ కూడా చిన్న ఇది వచ్చిన పర్ఫెక్ట్గా వాయిస్ మనం చేయగలుగుతామంటేనే ప్రజెంటేషన్ ఇవ్వాలి. అది చేయనప్పుడు అలా నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా, నువ్వు ఇంటర్వ్యూలో కూర్చోవాలన్నా, నువ్వు డబ్బింగ్ చెప్పాలన్నా, నీ వాయిస్లో అందరు అభిమానించాలన్నా అది ప్రాక్టీస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మిమిక్రీ కళాకారుడికి. అలాగా ప్రాక్టీస్ చేస్తేనే అలా చేయగలుగుతాం. అందుకే నేను ఇవన్నీ ఎలా చేయగలుగుతానంటే ప్రాక్టీస్ అండి, ఎవ్రీడే ప్రాక్టీస్. ఒకసారి వోకల్ కార్డ్స్ చెప్పుతుంటా ఉంటాయి, డబ్బింగ్స్ చెప్తూ ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి ఫోన్లోనే డబ్బింగ్స్ చెప్పేసి పంపిస్తూ ఉంటాను. చాలా ఇంట్లో కూర్చొని డబ్బింగ్స్ చెప్పాలి, స్టూడియోలకి దగ్గరికి వెళ్ళి డబ్బింగ్స్ చెప్పాలి, మిమిక్రీ షోలు ఇస్తే వెళ్ళాలి, ఇంటర్లో కూర్చుంటే తనుష్ అడిగిన అన్నీ చెప్పాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అలా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నారా? కొత్త వయసు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, లేదంటే ట్రెండింగ్లో నుంచి మనం బయటకు వెళ్ళిపోతాం. ఎప్పటికప్పుడు అరే ఈయన అయ్యే వాయిసులు రా రవి అన్న ఇంటర్వ్యూ పెడితే ఈ షోస్ పెడితే అదిగో ఆ 4 వయసులు 5 వయసులు చేసి పక్కకి దిగిపోతాడు అనమాట. లేదు, ప్రజలు ఏ వాయిస్ అడిగినా ట్రెండింగ్లో ఏ వాయిస్ ఉన్నా ఆ వాయిస్ అన్నింటినీ చేయగలిగే మిమిక్రీ కళ మనలో ఉన్నప్పుడే మిమిక్రీ కళాకారుడుగా పరిపూర్ణంగా ముందుకెళ్ళగలుగుతాం. నువ్వు ఎక్స్పైర్ అయిపోయావా? నువ్వు ఎప్పుడైతే కనుక నువ్వు యొక్క అప్డేట్గా ఉండి నువ్వు వాయిస్లు చేసుకోగలిగితేనే ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే కనుక మొత్తం నీ యొక్క ఇది అయిపోయావో, నీ యొక్క స్థాయి నీ యొక్క మీ ఆ టాలెంట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఇంకా వేస్ట్. నువ్వు ఎప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి, ట్రెండింగ్లు ఏ వాయిస్లు ఉన్నాయి, ఇప్పుడు ఎవరు జనాలు ఎక్కువ నవ్వుతున్నారు, అవన్నీ తీసుకొని చేసుకుంటూ వెళ్ళాలి. అంటే చేయాలంటే మరి నేను కొత్త వాయిసెస్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ మనం చూసుకుని చేసుకున్నాంటే ప్రాత ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి డిఫరెంట్ ఉండాలి. అప్పుడు చేసిన వాయిస్ ఏదైతే వైరల్ అయిందో వైరల్ అయింది చేయకూడదు, కొత్తగా నేను చేస్తే వాయిస్ వైరల్ అవ్వాలి. అలాగా కసి అనేది మనలో ఉండాలి. ఓకే, అలాగే ఈ బ్రీత్లెస్ కామెడీ అంటే మీరు అదే బ్రీత్లెస్ మిమిక్రీ మీరే స్టార్ట్ చేసినట్టున్నారు? నేను స్టార్ట్ చేయలేదు, క్రియేట్ చేశా. అంటే ఒక థింగ్ చేశా, క్రియేట్ చేశారంటే స్టార్ట్ చేశా. ఆ క్రియేటివిటీ అంటే చాలామంది బ్రీత్లెస్గా చాలా ఈ వాయిసెస్ ఇస్తుంటారు, డైనోసార్ వాయిసెస్,
జూరాసిక్ పార్క్స్ ఇలాంటి చాలా ప్రీతిలో చాలామంది చేశారు. బట్ నేనేం చేశానంటే నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్లో నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి సాయి కుమార్ గారు తమ్ముడు రవిశంకర్ గారు నాకు చాలా ఇష్టమైనటువంటి పర్సన్. ఆయన్ని చాలా ఇన్స్పైర్ అయ్యి ఆయన వాయిస్లు చూస్తున్నప్పుడు అరుంధతి సినిమాలో ఆయన ఒక సోను సూద్ గారికి వాయిస్ ఇచ్చారు, నిన్ను వదల బొమ్మాలి అరుంధతి అదే వాయిస్. ఆ వాయిస్ ఆయన చెప్తున్నా కూడా 2-3 మోడ్యులేషన్ మారుస్తారు. ఇంత బాగా మోడ్యులేషన్ మార్పులు చేస్తున్నారు కదా, మనం ఏం చేద్దామంటే ఆ సీన్ మొత్తం తీసుకొని పశుపతి క్యారెక్టరు, పశుపతి తల్లి క్యారెక్టరు, ఆ లోపల పిచ్చివాడి క్యారెక్టరు, అనుష్క యొక్క సో ఎవరైతే హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టరు, అలాగే అనుష్క క్యారెక్టర్, ఈ 5 క్యారెక్టర్స్ని గొక్క తిప్పకుండా నాన్ స్టాప్గా అట్ అ టైం ఇచ్చేద్దామని చెప్పేసి అని ఈ సీన్ అంతా ప్రిపేర్ అయిపోయా, అక్కడెక్కడ మిక్స్ చేసి మొత్తం ప్రిపేర్ అయిపోయా. అది ఎలా ఉంటుంది రెడీ? యా రెడీ. మరణం, నేను ఎవరా? పశుపతి, అఘోరాధిపతి. అమ్మ అరుంధతి, నేనమ్మా నీ బావడి పశుపతిని, ఇక్కడే ఉన్నా లోపలికి రా, వచ్చి ఈ సమాధి బద్దలు కొట్టు, రా 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 రావే బిడ్డకి తలుపు తీరా, సమాధి బద్దలు కొట్టు. సుశీల, అమ్మ సుశీల, నేనమ్మా దా లోపల ఉన్నాను. అమ్మాలే బొమ్మాలే, పింద పండయింది, పింద పండై పరువానికి వచ్చింది, నా దాహం తీర్చే వయసు నీకు వచ్చింది. నిన్ను కొంచెం కొంచెం నలిపి నీలో సార మొత్తం తాగేస్తానమ్మాలే. అరుంధతి, నేనే దా లోపలున్నా, ఇక్కడ ఇక్కడ దా రా రావే. వసే అరుంధతి, నీకు పిల్ల 80 పగతీరని పిశాచిని కసితో రగిలిపోతున్నాను, నన్ను చంపి ఈ సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మలే వదల. వస్తా, మళ్ళీ వస్తా, ఈ కద్వార సామ్రాజ్యానికి నిన్ను రప్పించి నీలో సార మొత్తం తాగేస్తానమ్మాలే. అరుంధతి వసే అరుంధతి, ఇలా తీసుకొని 5 వాయిసెస్ని ఇంటెంట్ చేస్తూ చేయడం అనేది క్రియేట్ చేసా. ఒక ఈవెంట్కి వెళ్ళి ఒక ఎక్కువ బేస్ పెట్టి డీజే బాక్స్లు పెడితే గుండెలు డబ్ డబ్ డబ్బులు అని కొట్టుకుంటాయి. ప్రాక్టీస్ చేయడానికి ఇలా ప్రాక్టీస్ చేసేప్పుడు కొన్నిసారి ఇది గొంతు కూడా పోయింది, చాలా కష్టం అంటే యూనిక్గా అంటే ఒక వాయిస్ని బేస్లో పెట్టి బ్లర్ పెట్టి మళ్ళీ మధ్యలో ఫీమేల్ వాయిస్ తీసుకొచ్చి ఇంకో వాయిస్ తీసుకొచ్చి టకటక్ మిక్స్ చేయడం అనేది ప్రాక్టీస్. దాదాపుగా ఒక 10 డేస్, అంటే 10 డేస్లో ఆ కాన్సెప్ట్ని కొంచెం యూనిక్గా చేయాలని చెప్పేసి అని తీసుకొచ్చేసాను. సో చాలా నాకు ఇష్టమైనటువంటి ఐటెం ఇది. ఇక్కడ ఈవెంట్లోకి వెళ్తే చాలామంది చేస్తున్నప్పుడు కూడా కొంచెం యూనిక్గా చేద్దామని చెప్పని ప్రిపేర్ అయ్యి ఉన్నాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అలాగే కేఏపాల్ గారు వాయిస్ కూడా బాగా చేస్తారు. నాకు రీసెంట్గా పేరు తీసుకొచ్చారు వాయిస్, ఆ కేఏపాల్ గారు వాయిస్ అంటే కొంచెం బాగా ఎలక్షన్స్ టైంలో ఆయన బాగా ట్రోల్స్ అవ్వడం, ఆయన మీద ఆర్జీ గారి సినిమాలు తీయడం, ఇవన్నీ చూసినప్పుడు యా మనం కూడా యూనిక్గా అంటే పట్టుకో ఎక్కడికి వెళ్ళి అడుగుతారు కదా, అంటే నేను ఏంటంటే ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటానంటే నాకు ఈవెంట్కి వెళ్తే ఉపయోగపడితే జనాలు లభిస్తాను కదా స్టేజ్ మీద, చాలా షోస్ కొన్ని వేల షోస్ చేసుకుంటాను. అలాగా మనం కొంచెం నవ్వించడానికి కేఏపాల్ గారు వాయిస్ ప్రాక్టీస్ చేశా ఎలా ఉంటుంది. ఇప్పుడు సరదాగా కరోనా గురించి ఆయన సరదాగా మాట్లాడారనుకోండి, ఎలా ఆయన అవేర్నెస్ ఎలా తీసుకొని ఆయన జనాలు ఎలా చెప్తారు? చూడండి, నోట 90 దేశాల బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో నా గురించి అటకాలు వచ్చింది, కావాలంటే జ్యోతిని అడుగు. జ్యోతి అవునా కాదా? చాలామంది ప్రెసిడెంట్ బ్లెస్సింగ్స్ ఇచ్చాను. ఒకటే, ఒక్క నిమిషం రజనీకాంత్ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ చెప్పొద్దా, నాకౌట్ చేసేస్తాను. ఒక్కే ఒక్క నిమిషం. ఇప్పుడు ట్రంప్ గారు నర్సాపూర్లో క్యాంపింగ్ చేస్తా అన్నారు నా వైపు నుంచి. తమ్ముడు పవన్ కళ్యాణ్ చెప్పాను, జగన్కి చెప్పాను, ట్రంప్ వస్తే పరిస్థితులు మారిపోతాయి, లేదే నేనే సీఎం, మొత్తం 100 వచ్చేస్తాయి, గ్యారంటీ రాసుకుంటారా? ఛాలెంజ్ ఇది. ఏదో వెళ్ళిపోతాను, ఎందుకు నా వచ్చినావు నువ్వు? ఇగో జోగ్గా మొత్తం 191 దేశాలు, చాలామంది. ఎవరిని ఫ్యాన్ నువ్వు? అంటే మీరు సీఎం అవుతారని నవ్వు? లేదు, నేనే సీఎం. ఎందుకు సీఎం అవ్వలేదు తెలుసా? హెలికాప్టర్కి ఏమంటే
రెక్కలు ఉంటాయి. ఫ్యాన్కి ఏమంటాయి? రెక్కలు ఉంటాయి. అది అనుకొని చెప్పని అందరూ నా హెలికాప్టర్కి అయిపోయి ఫ్యాన్కి వేసారు. అందుకే జగన్ సీఎం అయ్యాడు. ఈ ప్రజలు లాజిక్ మిస్ చేయాలి జనాలు. అందుకే లేదంటే నేనే సీఎం. అందుకే మళ్ళీ అమెరికా నుంచి మళ్ళీ వస్తాను, ఈసారి 90 సీట్లు కొడతాను, నేను ముఖ్యమంత్రి అవుతాను. ఎంత ఫాలోయింగ్ నిన్న ఎయిర్పోర్ట్లో 70 మంది సెల్ఫీలు. అవునా కదా జ్యోతి? నడుగు జ్యోతి పక్కన ఉంది. అప్పుడు అనుకున్నాను ప్రభువా మహేష్ బాబు కంటే కొంచెం కలర్ తక్కువ చేసావు, లేదంటే జ్యోతి ఎవరు సార్? జ్యోతి మాట్లాడొద్దు మధ్యలో, మాట్లాడుతున్నానా? ద రెస్పెక్ట్. ఎన్నో దేశాలు తిరిగాను నేను, క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తున్నప్పుడు నువ్వు మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడుతున్నావు? ఇదే రెస్పెక్ట్. ఇప్పుడు యాంకరింగ్ అంటే జర్నలిస్ట్ అంటే నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకూడదు, మీరు చెప్పాలి. క్వశ్చన్ నాకు జ్యోతి ఎవరు తెలియదు. జ్యోతి నా పర్సనల్ అసిస్టెంట్, అన్ని ఆవిడే. అన్ని మొత్తం డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు నువ్వు. ఆవిడే అన్ని కాళ్ళు, నాకు కాళ్ళు ఆవిడే. అన్ని నా ఈవెంట్లు టైమింగ్ షెడ్యూల్స్ అన్ని జ్యోతి చూసుకుంటుంది. అందుకే జ్యోతిని అడుగుతూ ఉంటాను. ఓకే, ఏదైనప్పుడు కూడా టైం నువ్వు మైండ్ డిస్టర్బ్ చేసావు. మళ్ళీ చెప్తున్నాను, నేను సీఎం అయితే ఇంటికి ఒక హెలికాప్టర్ ఇస్తాను. హెలికాప్టరే? ఓకే, నేను నరేంద్ర మోడీ గారికి చెప్పాను నా ఇండియాని కాపాడమని చెప్పేసి అని. అందరూ ప్రెసిడెంట్ బ్లెస్ చేశాను. చాలామంది ఎవరో ఏదో కామెంట్ చేస్తారు, పట్టించుకోండి. నేను ఏంటనేది ప్రజలు తెలుసు. ఓకేనా? నేను మళ్ళీ మాట్లాడతాను. నాకు ట్రంప్తో మీటింగ్ ఉంది, నా కోసం 5 ప్రెసిడెంట్లు వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వస్తాను? బాయ్. ట్రంప్ ఓడిపోయాడు. ట్రంప్ ఓడిపోయాడు. నెక్స్ట్ గెలిపించింది కూడా నేనే, వేరే కొత్తగా వచ్చారు కదా ప్రెసిడెంట్, నేనే బ్లెస్ చేశాను. ఈ విధంగా కేపాల్ గారి యొక్క వాయిస్ని తీసుకోవచ్చు. ఇప్పుడు కరోనా అందరికేమో కానీ మీకైతే చాలా ప్లస్ అయింది. ఇంకోటి ఇంకా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ టైంలో కూడా అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఈ 50 వాయిస్లో 100 వాయిస్లో చేశారు ఆ టైంలో. ఎలా వచ్చింది ఐడియా మీకు అట్లా చేయాలని? అంటే ఒకప్పుడు మేము శివారెడ్డి గారిని చూసాం, ఆయనే ఫస్ట్ ఒక దాంట్లో స్టిక్ అవ్వకుండా డిఫరెంట్ వాయిస్లో ఒకే స్టేజ్ మీద చేయటం ఆయనే స్టార్ట్ చేశాడు. ఆయన కొంచెం లెంతీ డైలాగ్ స్టార్ట్ చేసి మీరు ఒకటే సెంటెన్స్ ఫార్మేషన్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ అన్ని వాయిస్లు వన్ వాయిస్ ఎట్లా అంటే నాకు అసలు ఈ బేసిక్ థాట్ ఎందుకు వచ్చిందంటే అందరూ మిమిక్రీ చేస్తారు అని చెప్తున్నాను కదా ధనుష్, నాకు పిచ్చి అంటే నాకు ఎలా అంటే ఇంకా నా నన్నరాల్లో ఇంకా ఒక పిచ్చోడు రా సినిమా పిచ్చోడు అన్నట్టు నేను మిమిక్రీ పిచ్చోడి. అందుకే ఏదో ఒకటి ప్రయత్నం చేస్తాను, ఏదో ఒకటి ట్రయల్ చేస్తాను, ఏదో ప్రాక్టీస్ చేస్తాను. ఆ ప్రాక్టీస్లో ఆ పిచ్చితో వచ్చిందే ఈ యొక్క థాట్ అనమాట. 5 నిమిషాలు 50 వయసులు చేసినప్పుడు కూడా వచ్చిన థాట్, మనం కొత్తగా ఏదైనా చేద్దాం. మిమిక్రీ అందరు చేస్తారు కానీ మిమిక్రీలో రికార్డ్ ఎలా కొట్టాలి? మిమిక్రీలో ఒక ప్రపంచంలోనే ద ఫస్ట్ ఇండియన్, ప్రపంచంలోనే 4 ప్రపంచ రికార్డులు చేసినటువంటి ఒక ఘనత అనేది ఆ మిమిక్రీ కళ తల్లి మనకి ఇవ్వడం అనేది నిజంగా దాన్ని ఏదో ప్రౌడ్గా చెప్పట్లేదు కానీ ఫీల్ సో హ్యాపీ అండ్ వెరీ ఎక్సైట్మెంట్. అలాగా నేను ఎక్కువగా ఈ థాట్ వచ్చిందనమాట. అప్పుడు చేసేటప్పుడు నెక్స్ట్ కరోనా ఇంట్లో ఉన్నాం మనం ఎక్కడ ఇది అవ్వకూడదు, వెంటనే థాట్ వచ్చింది. స్క్రిప్ట్ అసలు ఏమి లేదు, రాసుకోవడం ఏం లేదు మైండ్లో అనుకున్నా. అలాగ 5 నిమిషాలు 50 వయసులు దేశం మారంటే ఏం చేయాలని కాన్సెప్ట్ చేశాను కదా. ఒక పని చేద్దాం, కరోనా అందరూ బయట తిరుగుతున్నారు, పోలీసులు కొడుతున్నారు స్టార్టింగ్ స్టేజ్, ఇలా కాదు మనం మంచి మెసేజ్ ఇద్దాం అని ఒక హార్ట్ఫుల్గా చేసింది. సింగిల్ టేక్ సెల్ఫీ వీడియో పెట్టుకున్నాను, చూసావు కదా. అది కూడా సోషల్ అవేర్నెస్. అసలు జుట్టు అన్నీ సరిగ్గా మేకప్ ఏమి ఉండవు, నేను ప్రిపేర్ అయింది కాదు. సరదాగా వీడియో తీసుకున్నాను, వీడియో తీసుకుని వాళ్ళు పెట్టేసాను. అసలు మొత్తం చీకటిగా బ్లాక్గా ఏదో పిచ్చి పిచ్చి వస్తే జుట్టు అలా వేసుకుని చేస్తాను. అది దాదాపుగా మన తెలుగు వాళ్ళు అది చూడని వీడియో లేదు కరోనా అవేర్నెస్. టక్క 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 వాయిసెస్ చేశాను. అది చేసిన వెంటనే నాకు ఆ కరోనా అవేర్నెస్ మిమిక్రీ వీడియోతోనే నాకు మంచి పేరు వచ్చింది గుర్తింపు. అందరూ వాట్సాప్లో షేర్ అవ్వడం, పేజెస్లో 4 మిలియన్స్ వ్యూస్, అది ఫీల్ సో హ్యాపీ. అట్లాగే ఇప్పుడు నేను అంటే మేము వీడియోస్ చూసాం కానీ డైరెక్ట్గా మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి నేను కొన్ని ప్రిపేర్ చేసి మీకు టాస్క్ అనుకోండి ఇంకేమన్నా అనుకున్నా, నేను కొన్ని వాయిస్లో ప్రిపేర్ చేసుకున్నా. మీరు ఎంత నేను చెప్తుండే మీరు స్విచ్ అవ్వండి. అట్లా అంటే ఇలాగా ఏమన్నా ఒక టాపిక్ తీసుకోండి, నేను వాయిస్లు చెప్తా ఉంటే మీరు వెంటనే స్విచ్ అవ్వాలి. ఓకే, మీరు నేమ్ చెప్తున్నప్పుడు మీరు ఈ మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ ఆర్జీవి గారు మాట్లాడితే వెంటనే సప్తగిరి అంటే వెంటనే సప్తగిరి. ఓకే, మార్చేసుకుంటే ఇలాగా ఇప్పుడు వాయిసెస్ చేసుకో. మీరు ఏది అడిగితే అది, ఏది అడిగితే అది. ఓకే, డన్. చాగండి కోటీశ్వరరావు. ఏమండి, కరోనా కేసులు ప్రారంభ దశ కంటే 2వ దశలు ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించుకుని ఉండాలి. ఏమండి, జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించండి. ఏమండి, ఈ మధ్య కరోనా అనేది బాగా వ్యాప్తి చెందుతుంది, శీతాకాలం చలికాలంలో అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు, మాస్కులు ధరించండి. ఏమండి, కరోనా వ్యాధి చూశారు కదా ఎంత దారుణం, అందరు జాగ్రత్తగా ఉండాలి, మాస్కులు ధరించాలి.
అన్నలు తమ్ముళ్ళు అన్న ప్రతి ఒక్కరు మాస్కులు ఉండాలన్న శానిటైజర్లు ఉపయోగించండి అన్న అన్న జాగ్రత్తమ్మ వైఎస్ షర్మిల అందరికీ నమస్కారం తెలియజేస్తూ అన్న చెప్పినట్టుగా జాగ్రత్తగా ఉండండి చంద్రబాబు నాయుడు ఏ రోజు చూసాం తమ్ముళ్ళు అదే మాదిరిగా ఏ రోజు జాగ్రత్తగా ఉండాలి కరోనా వచ్చేసింది పవన్ కళ్యాణ్ ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో కేసులు ఎక్కువైపోతున్నాయో శీతాకాలంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి జన సైనికులు జాగ్రత్తగా ఉండాలి బాలకృష్ణ కరోనా అనేది రెండవ దశలో చాలా మాట్లాడుతున్నానా అంటే పెరుగుతున్నాయి అందరూ మాస్కులు ధరించాలి శానిటైజర్ ఉపయోగించాలి అందరూ ఆరోగ్యమే మహాభాగ్యం చూడండి కరోనా కేసులు బాగా ఎక్కువ పెరిగిపోయింది నేను చెప్పాను దేవుడికి ప్రార్థన చేస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి నేను ఎప్పుడు ఐ విల్ సపోర్ట్ ఇండియా రోసయ్య ఇదిగో ఏం మాట్లాడుతున్నావయ్యా బయట దొరుకుతావా కరోనా చలికాలంలో వ్యాప్తి చెందుతుందా బుద్ధుడు అక్కడ మాస్క్ వేసుకో పోసాని ఏమండి బయటకు వెళ్తున్నావు మాస్క్ ఉండాలిగా చలికాలం వైరస్ వస్తుందండి అందరు ఇంట్లో ఉండాలి కదండి వి హనుమంతరావు అరే బాబు ఏం మాట్లాడుతున్నారు రాబాయ్ కరోనా కేసులు రెండో దశలో బాగా పెరిపోయి అరే ఓ బాబు రోయ్ ఓయ్ కొంచెం రాబాయ్ వైఎస్ఆర్ అన్నలకు చెల్లెలకు ఈ మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మాస్కులు ధరించండి శానిటైజర్ ఉపయోగించండి చలికాలంలో జాగ్రత్తగా ఉండండి చిరంజీవి నిజంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పదే మాదిరిగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించుకొని నిజంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అభిమాన తమ్ముడు చెప్తున్నా ప్రకాష్ రాజ్ ఏరా దేశం అంటే బట్టి కాదు దేశం అంటే మనుషులని తెలుసుగా ఎందుకులో బయట తిరుగుతారు చలికాలం కరోనా వైరస్ వస్తుంది జాగ్రత్తగా ఉండండి సాయి కుమార్ అమ్మా టెన్షన్ అమ్మా టెన్షన్ చలికాలంలో కేసులు పెరుగుతున్నాయి అందరికి వ్యాప్తి చెందుతుందమ్మా టెన్షన్ 2.0 వచ్చిందమ్మా రిలాక్స్ నిన్ను పట్టించిన దేవుని కనబడితే ముందు కరోనాని చంపేస్తాను కేసులు బాగా పెరుగుతున్నాయి అందరూ జాగ్రత్త లేకుండా బయట తిరుగుతున్నారు జయప్రకాష్ రెడ్డి ఏమిరా మాస్క్ లేకుండా మళ్ళీ వేడి తీస్తున్నావా గబ్బునయ్యాలా ఏందిరా కేసులు బాగా పెరుగుతున్నాయి ఇంట్లో కూసాబి పని ఉంటేనే బయట ఓ ఏది చలికాలం నారాయణ కేసులు బాగా పెరుగుతున్నాయిరా 2.0 వచ్చింది అందరు మాస్క్లు ధరించుకోండి శానిటైజర్లు ఉపయోగించుకోండి ఎక్కడికి వెళ్తారా కోటేశ్వర ఇంట్లో కూర్చోండి సప్తగిరి అలా ఏందన్న ఇదే మగజాత ఆరుముత్యాలు ఆడజాతాలు అందరు ఇంట్లో ఉండాలన్నా కరోనా కేసులు మొత్తం బాగా పెరిగిపోయి ఏందన్న ఇంట్లో కూర్చుండన్న మీకు దండం పెడతానన్నా 2.0 వచ్చిందన్న ఏందన్న ఇదే ఎల్బి శ్రీరామ్ మరి అదే చెప్పేది కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి అందరు ఎలా పడితే బయట తిరుగుతున్నాం అందరు ఇంట్లో కూర్చోండి కొండవాలి సార్ ఏంటి ప్రతి ఒక్కరు టెక్క టెక్క బయటకెళ్తారా ఇంట్లోకి వచ్చాను పని అంటేనే బయటకెళ్ళింది కరోనా ఎక్కువైపోయింది కదా ఏవిఎస్ ఏంది బాబు కరోనా బాగా వచ్చేసిందంట అందరు ఇంట్లో ఉండమ్మా బాబు మోహన్ అన్నా కరోనా వచ్చేసిందంటన్నా 2.0 వచ్చిందంటన్నా శీతాకాలం అందరు ఇంట్లో ఉంటే మనం అందరు బాగుంటామన్నా కోయసర్ల ఒరే ఈ కరోనా బాగా వచ్చిందంటరా రాఘవ నువ్వు బయటికి ఎలా బాగురా రాఘవ సుమన్ శెట్టి ఉడే రవి ఈ శీతాకాలంలో పైన పడుకోకూడదురా కరోనా బాగా ఎగ్జిట్ బడి బాగా వస్తుందిరా రే రవి ప్లీజ్ రా లోపల రారా సుధాకర్ లల్లులు కరోనా 2.0 వచ్చిందిరా శీతాకాలంలో వ్యాక్సిన్ కూడా రాలేదురా అందరు ఇంట్లో ఉండండి రా బాబు రావుగోపాలరావు చస్ని తస్స రావాల బాడు ఏవో కరోనా కేసులు ఎక్కువ వచ్చినాయి డొక్కలో కొట్టి డిక్కిలో కొట్టి ఎగలగలం ఏమనుకుంటున్నారు చస్ అందరు ఇంట్లో ఉండండి రావు రమేష్ కానీ 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 ఏటో ఈ జనాలు కనిసేపునా ఎన్నరో ఏటో ఏదో బయటకు వెళ్ళిపోతూ ఉంటారు ఏదో పని ఉన్నట్టుగా అందరు ఇంట్లో ఈ శీతాకాలం ఇంట్లో ఉంటే కరోనానే కాపాడుకోగలుగుతా చెమ్మక్ చంద్ర ఏమండి ఇప్పుడు మన ఫ్యామిలీ మనమే చూసుకోవాలండి జాగ్రత్తగా అందరు ఇంట్లో ఉండండి పని ఉంటేనే బయటకు వెళ్ళండి ఈ శీతాకాలం ఈ మూడు నెలలో మనం జాగ్రత్తగా చూసుకోవాలండి నా జలకర బెల్లం అప్పారు ఇదిగో COROONO కరోనా అందరూ ఇంట్లో ఉంటే బీక్ సేఫ్ వాట్ ఆర్ యు డూయింగ్ మ్యాన్ వేర్ ఇస్ యువర్ మాస్క్ ఆర్జీవి బేసిక్గా ఇక్కడ కరోనా వ్యాధి అనేది రెండో దశలో పెరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి మన రెస్పాన్సిబిలిటీ చాలా ఉండాలి బేసిక్గా నాకు లేదు మీకైనా ఉండాలి ప్రభాస్ డర్లింగ్స్ అందరి ఇంట్లోనే ఉండాలి డర్లింగ్ కరోనా బాగా వ్యాధి చెందినప్పుడు అందరి ఇంట్లోనే ఉండాలి అస్తలు విస్తు బేబే విజయ్ దేవరకొండ వాట్సాప్ రావడే గాయస్ మీరందరూ ఇంట్లోనే ఉండాలి ఎందుకంటే ఏ శీతాకాలంలో కరోనా ఇంకా బాగా వ్యాప్తి చెందుతుంది వాట్సాప్ రావడే గాయస్ జీవిత రాజశేఖర్ చెప్పినాను జీవిత చాలా నేను జాగ్రత్త తీసుకుంటాము అయినా సరే కరోనా షూటింగ్లో వచ్చినది అసలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కరోనా శీతాకాలం కాబట్టి నారాయణ మూర్తి
ఉన్నారు కలమ తల్లి ముందు బిడ్డ ఉన్నారు ఇంకా ఉన్నారు కరోనా బాగా రఘుబాబు బాబా కరోనా బాగా వచ్చిందంట బాబా శీతాకాలంలో బాగా పెరిగిపోతుందంట బాబే రవిశంకర్ అరుంధతి ఈ కరోనా వచ్చి మనల్ని నాశనం చేస్తుంటే ఇంట్లోనే ఉంటాం సమాధి బదులు కూడా ఒకే ఇలాగా తీసుకొని చేయొచ్చా అయిపోయిందా ఇలాగా ఇలా ఎన్ని చెప్పినా సరే అన్ని వాయిస్లు టక 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 మైండ్లో అనుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు బ్రదర్ దట్ ఈజ్ మిమిక్రీ మిమిక్రీ గొప్పతనం మనం జాగ్రత్త పాటించాలి కరోనాని తరిమి కొట్టాలి ఈ శీతాకాలంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి సో ఇది కేవలం మీ అందరి మార్పు కోసం నేను చేసిన ప్రయత్నం మీ ఆల్రౌండర్ రవి యా నెక్స్ట్ అలాగే మీ ఇప్పుడు చెప్పిన వాయిస్లో చాలామంది ఎక్స్పైర్ అయిపోయారు రీసెంట్గా చనిపోవడం జరిగింది అన్న ఎస్ మన ఎంఎస్ నారాయణ గారు జయప్రకాష్ రెడ్డి గారు అవును సో ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే నిజంగా వాళ్ళు చనిపోయినప్పుడు కూడా మేము బతికిస్తాం కదండి వాళ్ళ వాయిస్లు మిమిక్రీ ఆర్టిస్ట్ బతికిస్తూనే ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా జయప్రకాష్ రెడ్డి గారు వాయిస్ ఉంటుంది ఏవిఎస్ గారు వాయిస్ ఉంటుంది కొండవలస గారు వాయిస్ ఉంటుంది ఎంఎస్ నారాయణ గారు వాయిస్ ఉంటుంది ఎంత వేణుమాధవ అన్న వాయిస్ ఉంటుంది ప్రతి ఒక్కరి వాయిస్ మిమిక్రీ ఒక గొప్ప నటుడు చనిపోయినా ఎంత గొప్ప హాస్య నటుడు చనిపోయినా మిమిక్రీ కళాకారుడు గొంతుల్లో ప్రతి వ్యక్తి బతికే ఉంటారు ఎస్ దాన్ని నమ్ముతాను అందుకే నేను ఎప్పుడు నవని జనాలు ఇంకా గుర్తుపడుతుంటారు అంతే ఇంక వాళ్ళ మేము బతు వాళ్ళ గొంతులు ప్రజలు ఇప్పుడు నవ్వుతూ ఉంటారు ఆయన వాళ్ళు ఉన్న సినిమాలో కనిపించినా కనిపించకపోయినా ఆ హాస్యం ఆ మా మాట మా మిమిక్రీ వాళ్ళ ప్రజల్లో ఇంకా వెళ్తూనే ఉంటుంది వాళ్ళు ఎప్పుడు మా గుండెల్లో బతుకుతూనే ఉంటారు హాస్యంలో బతుకుతూనే ఉంటారు మిమిక్రీలో బతుకుతూనే ఉంటారు సూపర్ ఓకే అలాగే విజయ్ దేవరకొండ గారి వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మాడ్యులేషన్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన ఆడియో ఫంక్షన్లో మాట్లాడినప్పుడు సినిమాలో మాట్లాడినప్పుడు కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఎస్ ఎస్ దాన్ని పట్టుకున్నారు మరి ఇప్పుడు కాలేజీ ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు చాలామంది అడుగుతారు కదా టర్నింగ్ స్టార్ కదా వెళ్తున్నప్పుడు ఇప్పుడు బేసిక్గా అందరు ప్రభాస్ అల్లు అర్జున్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు ఇవందరూ చేస్తారు ట్రెండింగ్లో ఉన్న వాయిస్లు కూడా ఖచ్చితంగా అడుగుతారు సో అది నాకు ఛాలెంజ్ చెయ్యాలి అది ఆయన విజయ్ దేవరకొండ గారి వాయిస్ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తాను విజయ్ దేవరకొండ గారి వాయిస్ ఎలా ప్రాక్టీస్ చేస్తాను 3 మోడ్యులేషన్స్లో ప్రాక్టీస్ చేస్తాను అది ఎలా ముందుగా నాకు బాగా ఇష్టమైనటువంటి మూవీ అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డిలో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుందన్నమాట అమిత్ ఫైట్ సీన్ సో అక్కడ ఫోన్లో మాట్లాడిన కాడి నుంచి ఆ లోపల ఫైట్ సీన్ వరకు యాస్టీస్గా డైలాగ్ మీకోసం ప్రజెంటేషన్ ఇస్తాను ఎవడ్రా వాడు ఏం మాట్లాడుతున్నావురా మైదా పిండి ఎవడ్రా వాడు అరే అమిత్ బయటికి రారా మైదా పిండి అరే కమాల్ నీకు తెలియదురా వేడప్పుడైతే ఎక్కడెక్కడ రంగులు పోసిండో శివమణం ఉన్నప్పుడు ఎట్లా జరిగిందిరా ఆఫ్టర్ 6 మంత్స్ ఈ కంపల్సరీ ఎవడ్రా గ్యారంటీది కాదని నీ అమ్మ వేడై వాడ్రా గ్యారంటీ అరే అమిత్ నాకు కొంచెం కూడా ఒప్పకలేదురా ప్రామిస్ చేయరా అరే నాకు కొంచెం కూడా ఒప్పకలేదా నెక్స్ట్ ప్రీతికి ఎలా జరగదని ప్రామిస్ చేయరా అరే అమిత్ చూడరా ప్రీతి ఎలా ఆడేస్తుందో అరే అమిత్ మనకేమైనా ఎఫెక్ట్ అయితే మనం పోతే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారా విలువైన ఫిజికల్ గ్రోత్ పెరుగుతున్న కొద్దీ నాకు ఒక విషయం అర్థమైందిరా మనం పోతే మనకేమైనా ఎఫెక్ట్ అయితే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారా అది నా లైఫ్లో ఆ పిల్ల పిల్లకేమైనా ఐ విల్ బీ మోస్ట్ ఎఫెక్టెడ్ అండర్స్టాండ్ అరే అమిత్ ప్లీజ్ రా నేను కొట్టనరా వదలనరా వాడిని అరే నేను కొట్టనరా అరే అమిత్ ప్రామిస్ చేయరా ఈ విధంగా సో విజయ్ దేవరకొండ గారి యొక్క ఆ యొక్క సీన్ ఆ మూవీలో ఉన్నటువంటి సీన్ మరి తీసుకోవచ్చు వచ్చిందా మధ్యలో మిస్ అయిందా మళ్ళీ చేద్దామా వచ్చిందా ఈ రెస్పాన్స్ ఎలా వస్తుంది విజయ్ దేవరకొండ అమ్మవాలా అసలు మామూలుగా కాదు ఏ ఎవడ్రా వాడు అనగానే జనాలు మామూలుగా రాదు జనాలు అరుగులు కేకులు అది తర్వాత మధ్యలో స్లోగా మాట్లాడేటప్పుడు జనరల్గా మాట్లాడతారు కదా ఇలా చూడండి మీ అందరికి ఒక విషయం చెప్పడానికి వచ్చాను అధ్యాపకురాలికి అర్థం కాకుండా ఒక్క పదం ఆంగ్లంలో ఉపయోగించకుండా చెప్తున్నాను వినండి మొదటి తరగతిలో ఒక పిల్ల చేరింది ఆ పిల్ల అంటే నాకు ఇష్టం ఆ పిల్లని మినహాయించి మిగతా వాళ్ళంతా మే ఇష్టం కక్కుర్తి పడబాకండి తరగతులు పెరిగే కొద్ది అవకాశాలు మనకు కూడా మంచిగానే ఉంటాయి మీకు మంచి మంచి అవకాశాలు వస్తూనే ఉంటాయి ఇలా నెత్తికి పౌడర్ రాయడాలు ముఖానికి నూనె పెట్టడాలు చేయబాకండి ప్రతి తరగతికి ఇదే చెప్పలేను ఈ యొక్క ప్రక్రియలో నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు మీ పై తరగతి వారికి చెప్పండి అమ్మాయి తెల్లటి వస్త్రములు ధరిస్తుంది ఇదే మీ కానవాలు లెట్స్ సీ యూనియన్ క్యాంపస్ అలాగా అది చెప్పేది తర్వాత ఆడియో ఫంక్షన్లో చాలా బాగా మాట్లాడతారు
వాట్సాప్ రౌడీ గాయ్స్, వెనకాల ఉన్న వాళ్ళందరూ ఒకసారి పోయేసుకోండి. అండ్ వెనకాల రౌడీ గాయ్స్, నిజంగా మీ అందరి ప్రేమ చూస్తుండే డార్లింగ్, నాకు అనిపిస్తూ ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమా చూస్తున్నప్పుడు అక్కడ సెన్సార్ వాళ్ళు ఒక మ్యూట్ అడిగారు, బట్ ఈ సీన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ మీరు థియేటర్లో మీరు అందరూ ప్రామిస్ చేయాలి. ఏం మాట్లాడుతున్నారో, మీరు డబ్బింగ్ చెప్పాలి, ఇదే మీరు నాకు చేయాల్సిన వంటి ప్రామిస్. అండ్ విజయ్ దేవరకొండ చాలా బోల్డ్గా మాట్లాడతాడు, తనకి ఓవర్ కాన్ఫిడెంట్ ఉందని. లేదు, మన జీవితంలో ఎదగాలంటే వంగాలి, తగ్గాలంటే నో గాయస్, మళ్ళీ విషయం ఉండాలి. వాట్సాప్ రౌడీ గాయస్, నా తమ్ముడు నాజర్, మీరు ఎందుకలా మా అబ్బా మహాలక్ష్మి చూస్తున్నారు, అర్థం కావట్లేదు, నచ్చితే కామెంట్ పెట్టండి. అలాగా సో వాయిస్ని మనం సరదాగా తీసుకొని విజయ్ దేవరకొండ గారి ఒక రీసెంట్ వాయిసెస్ అనమాట, ఇలా రీసెంట్ వాయిసెస్ని ద యూనిట్. ఇంకా సరదాగా బాలకృష్ణ గారి దగ్గరికి వస్తాం, సరదాగా ఫన్నీ వేలో తీసుకెళ్దాం. ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆయన ఆడియో ఫంక్షన్స్లో సింహం అండి, ఆయన డైలాగ్ కింగ్. ఆయన సినిమాలో చెప్తే డైలాగ్స్ అసలుకి ఒక సింహం, ఒక రాయలసీమ డైలాగ్లో ఆయన ఒక డైలాగ్ కింగ్. అప్పుడంత ఇది అంత బాగా మాట్లాడతారు డైలాగ్స్. బట్ సినిమాలు అనుకోండి, రై రై ప్లేస్ నువ్వు చెప్పినా, నన్ను చెప్పమన్నా, ఎప్పుడైనా ఎక్కడైనా కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తారే. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ అనుకుంటున్నావు బాబే, షూటర్ని చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకో, కుప్పుస్వామి కుమారస్వామి ఇలా వెళ్ళిపోతుంది. బట్ ఆడియో ఫంక్షన్లో అండ్ ఒక ప్రెస్ మీట్లో లేదంటే పొలిటికల్ స్పీచెస్లో ఆయన ఎలా మాట్లాడతారు అనేది సరదాగా జస్ట్ ఫర్ ఫన్ ఆయన చాలా అద్భుతంగా అంటే ఆలోచించి చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. అది ఎలా ఉంటుంది, ఒక సినిమా ఆడియో ఫంక్షన్లో చాలా విచేసినటువంటి నందమూరి విశ్వవిఖ్యాత నట సౌరభవ నందమూరి తారక రామారావు గారి అభిమానులకు, నందమూరి బాలయ్య అభిమానులకు, ప్రతి ఒక్కరికి సర్వదా సగలత అందరికీ స్వాగతం. అయ్యి గాడిద కూర్చో, మాట్లాడుతున్నాను. అదే ఒక క్రమశిక్షణ, అదే ఒక పద్ధతి. ఇక్కడ ఇక ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆగు 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 మాట్లాడుతున్నా కూర్చో, ఏది ఒక డైలాగ్ వదిలిపెట్టారా అంటే ఒక పదవి తీసుకున్నప్పుడు ఒక తెలుగు సాహిత్యం మీద ఎన్నైనా మాట్లాడచ్చు. అదేంటి ఒక రా తీసుకుంటే రారే రూరే రారే రారే రూరే ఏరా రా, అలా ఒక నా తీసుకుందాం. ఆ నా మీద నేను నానే నూనె నానే నన్ను నానే నానునే రే నా నానునే నవ్వుతున్నావు గాడిద మళ్ళీ రాలకూడదా, మాట్లాడుతున్నానా, ఉండబడ్డావా వెళ్ళిపోమంటావా? సారీ సార్, ఇంటర్వ్యూలో నుంచి నన్ను మింగిపోతారా? అదే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి అనేది. అంటే నాన్నగారు అందరి నందమూరి అభిమానులు అందరికీ ఒక క్రమశిక్షణ చేయడం, ఇది ఒక అక్కడ ఏంటది అది ఏదో ఒక చరిత్ర. మరి ఎప్పట్లో అది, మరి ఎప్పట్లో ఇది, ఏది అది, ఏది ఏది అది, అదొక చరిత్ర. ఇలాగ ఎన్నో చరిత్రలు మనం చూసుకుంటే ఏ దేశం పక్కన ఇది రెండు నెలలకు వదలమంటారా? అది అదొక చరిత్ర. ఇలాంటి ఏదో ఒక సర్వే అనేది తీసుకెళ్లాలని, మరి సర్వే సర్వే చేసిన కళాకారులందరూ అందరూ అదే విధంగా ముందుకెళ్లాలని ఒక రసపట్టుకు. అంటే నాకు బలయ్య బాబట్టి ఉన్నది ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు ఒకరికి. ఐ డోంట్ కేర్ ఎవరిని మనం పట్టించుకోము, ఎవరు మనల్ని పిలిచినా పిలవపోయినా మనం ఇది మన అక్కడ చెప్పింది, ఏది మన పబ్లిక్ రోడ్ షోలో చెప్పినది, ఇది అది చెప్పాలి. అదే దేశభక్తి అంటే అదే మంచిగా చేసావు. అది ఏంటంటే అప్పుడు చాలా వైరల్ అయింది అది. అంటే వైరల్ అవ్వడం కూడా అది ఒక హాస్యం, హాస్యం అంటే ఒక ఆనందం, ఆనందం అంటే నా అభిమానులు నవ్వుకుంటున్నారు. అదే ఒక ఆరోగ్యం, బలయ్య బాబు ఆరోగ్యానికి కూడా ఇస్తున్నాడుగా, అవునా కదా గాడిద, అవునా కదా చెప్పు, అది చెప్పు, పళ్ళు రాలు కొడతా మాట్లాడుతున్నా. అదేంటంటే సారే జహాసే అచ్చా మేర బుల్బుల్, సారే జహాసే అచ్చా బుల్బుల్, ఏ అమర హే అమర సీతార అమర అని తెలియజేసుకుంటూ వచ్చేసిన తనదమ్మూరి తెలుగుదేశం పార్టీ మామగారు ఏదో తొడగొట్టమంటారా, తెలియజేసుకుంటూ నరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అనేది ఒక గొప్ప చరిత్ర అనేది తెలియజేసుకుంటూ సర్వేజన అది జై బాలయ్య. నేను కూడా బాలయ్య అభిమాన్నే. సో ఈ విధంగా మాట్లాడుతుంది జస్ట్ ఫర్ ఫన్ సరదాగా తీసుకుంటే ఆ విధంగా బాలయ్య గారిని ఇమిటేట్ చేయొచ్చు. అలాగే చిరంజీవి గారు
చిరంజీవి గారిది చేశాను కదా బ్రో ఇందాడ సినిమా పొలిటికల్ పొలిటికల్లో అంటే సినిమాలో ఆయన చెప్పే వాయిస్ షౌకత్ అలీ ఖాన్ ఒక క్లాస్ స్టూడెంట్ తప్పితే సరిగ్గా పాఠాలు చెప్పడం ఆ మాస్టర్ తప్పు, ఒక పిల్లవాడు తప్పు చేశాడంటే క్రమశిక్షణలో పెడని ఆ తల్లి తండ్రి తప్పు. వీడికి తల్లి తండ్రి నేర్పించేశారు కాబట్టి తప్పు నేర్చేశాను అనుకోటండి. వీరశంకర్ రెడ్డి తప్పు నా వైపు ఉంది కాబట్టి ఇక్కడ తల ఉంచుకొని వెళ్తున్నా, లేదంటే ఇక్కడ నుంచి తలలు తీసుకెళ్ళవనా? ఇలాగ చిరంజీవి గారి వాయిస్ సినిమాలో ఇలాగ ఖైదీ నెంబర్ 150లో తీసుకొచ్చు. అదే నిజంగా ఆడియో ఫంక్షన్లో ఆయన మాట్లాడతాడు, నిజంగా ఏమిచ్చి తీర్చోగలరా మీరు అను, మీరు ఇస్తున్నటువంటి ఇన్స్పిరేషన్, మీరు ఇస్తున్నటువంటి స్ఫూర్తి చూసినప్పుడు ఇంకా ఏదో చేయాలి, అభిమానుల కోసం ఇంకా ఏదో చేయాలనేది నిజంగా ఆ యొక్క ఉత్సాహం, అంతకు మించు రెట్టింపు ఉత్సాహం. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆదరించారు, చరణ్ బాబుని ఆదరించారు, రామ్ చరణ్, బన్నీ, శిరీష్, సాయి ధరమ్తేజ్, ఇలా ప్రతి ఒక్కరిని మీరు చూపిస్తున్న అభిమానానికి నిజంగా ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోలేరు నా తమ్ముళ్ళకు, అభిమానులకు, ప్రతి ఒక్కరికి ఇదే మాదిరిగా అందరూ ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ ఇలాంటి ఫంక్షన్లు రాననుకున్నారా రాలేని అనుకున్నారా? అదే ఉత్సాహం, అదే ఉత్తేజం, అంతకు మించి ఈ విధంగా పవర్ఫుల్గా ఆయన సో మాట్లాడుతూ ఉంటారు. ఇన్ని వాయిస్లో మీకు బాగా కష్టమైన వాయిస్, ఎక్కువ టైం తీసుకున్న వాయిస్ ఏంటి? పొలిటీషియన్స్దే, పొలిటీషియన్స్ మ్యాక్సిమం ఎక్కువగా చేయను, ఎందుకంటే హీరో ఫ్యాన్స్, కమెడియన్స్, విలన్స్ వీళ్ళందరూ చాలా సార్ ఆల్రెడీ తీసుకుంటారు, కానీ పొలిటీషియన్స్ వచ్చేసరికి దాన్ని కొంచెం సీరియస్ తీసుకుంటారు. బేసిక్గా మిమిక్రీ ఆర్టిస్టులో మేము అందుకే ఎక్కువగా పొలిటీషియన్స్ మ్యాక్సిమం కట్ చేస్తాం, అందుకే నా మిమిక్రీలో ఎక్కువగా పొలిటీషియన్స్ తక్కువ ఉంటాయి. చేయొచ్చు, ఎవరు వాయిస్ అయినా చేస్తాను, కేసీఆర్ గారు చేయొచ్చు, ఎవరిదైనా చేయొచ్చు. నేను అనేది ఆ వాయిస్ మీరు నేర్చుకోవడానికి బాగా కష్టపడి పొలిటీషియన్స్, 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 ఎందుకంటే పొలిటీషియన్స్ అనేది పర్ఫెక్ట్ చేయాలి, అభిమానులు హట్ అవ్వకుండా చేయాలి, కార్యకర్తలు హట్ అవ్వకుండా చేయాలి. పొలిటీషియన్స్ అనేసరికల్లా నాకు కొంచెం ప్రాక్టీస్ చేయను అసలు పెట్టిన దృష్టి, బికాస్ సినిమా ప్రపంచానికి ప్రజలు హాస్యానికి బాగా అలవాటు పడ్డారు. అదే చూద్దాం, రాజకీయాలు అనేసరికల్లా దాన్ని ఇప్పుడు స్పీచ్ని స్పీచ్గానే తీసుకుంటారు తప్ప ఇప్పుడు పర్టికులర్గా దాన్ని అంతా ఇచ్చేయారు. అలా ఏమైనా వార్నింగ్ కాల్స్ కానీ ఏమైనా వచ్చినాయా ఇప్పటిదాకా? లేదు, వాయిస్ వల్ల అస్సలు నాకు రాదు, ఎందుకంటే నేను ఇప్పుడు నా మిమిక్రీలో ఇంతవరకు ఎవరిని కూడా ఒక్కరిని కూడా క్లించపరిచే విధంగా ఎక్కడ నా మిమిక్రీ చేయలేదు 4.5 ఇయర్స్లో. అది రాదు అంటే మనం మిమిక్రీ చేసామంటే ఎదుటి వాళ్ళు నవ్వేదట్టు ఉండాలి తప్ప హట్టేదట్టు ఉండకూడదు. నవ్వాలి, హాస్యంగా ఉండాలి, సరదాగా ఉండాలి. ఎప్పుడు ఒకళ్ళ మనోభావాలను కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగతాన్ని కానీ క్లించపరిచే విధంగా ఉండకూడదు. బూతులు, అసభ్య పదజాలాలు, వల్గారిటీ ఇది నా మిమిక్రీలో ఉండదు. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి? ఏమీ లేదు. ఏం సినిమాలు చేస్తున్నారు ఏంటి? సినిమాలు వస్తే చేస్తాను, డబ్బింగ్స్ వస్తే వెళ్ళిపోతాను, ఇంటర్వ్యూస్ వస్తే టీవీ షోస్ చేస్తాను, ఈవెంట్లు వస్తే మిమిక్రీ చేస్తాను. ఇలాగా ఆల్రౌండర్ రవిగా నేను చచ్చిపోయేంత వరకు ఇలాగే ఉంటాను. నా లక్ష్యం ఒకటే, నేను చచ్చిపోయేలోపు ఆల్రౌండర్ రవి విభిన్న కళా పోషకుడు, వెరీ మల్టీ టాలెంటెడ్ ఒకరికి ఒక్కొక్క రంగంలోనే మంచి ఇది ఉంటుంది, కానీ ఇతను అన్ని రంగాల్లో భలే రాణించగలుగుతాడు, భలే మాట్లాడగలుగుతాడని ఆ పేరు సంపాదించాలనేది ఒక ఆల్రౌండర్ రవిశర్మ రవిశాస్త్రి గారికి ఒక క్రికెట్లో ఒక ఎక్సలెంట్ గ్రేట్ కోచ్ ఆయన ఇండియా టీమ్కి, ఆయనకు ఆల్రౌండర్ అనే పేరు ఉంది. అలాగే మన తెలుగు రెండు రాష్ట్రాలు ఆల్రౌండర్, ఆయన క్రికెట్ మాత్రమే ఉండి అన్నింటిలో వెళ్ళాలని ఒక గోల్ పెట్టుకున్న టార్గెట్, అందుకే నా పేరు అంకల్ మిమిక్రీ రవి, యాంకర్ రవి, డబ్బింగ్ రవి, యాక్టర్ రవి ఇలా ఉండదు, ఆల్రౌండర్ రవి అని పెడతాను. అలాగే మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఆడియన్స్ కోసం ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం లేదన్న, ఆడియన్స్ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ అందరు కనుక నిజంగా నా మిమిక్రీని ఇంత బాగా ఇష్టపడకుండా, ఇంత బాగా మీరు ఆదరించకపోతే నా మిమిక్రీ వీడియోస్ ఇంతలాగా వైరల్ అయ్యాయి కాదు. నేను ఏది చేసినా బాగా ఆదరిస్తున్నారు. స్టార్టింగ్లో చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, బట్ ఇప్పుడు మాత్రం నాకు మంచి అద్భుతమైన రెస్పాండ్ ఇచ్చి నా వీడియోస్ షేర్ చేస్తూ కొన్ని లక్షల్లో వీడియోలు వైరల్ అవుతూ, క్లిప్స్ వైరల్ అవుతూ, యూట్యూబ్లో వేలలో వ్యూస్ వస్తున్నాయంటే అది కేవలం మీ అందరి యొక్క ఆదరణ, అభిమానం. ప్రతి ఒక్కరిని నేను నవ్వించడానికే చేస్తాను, ఎవరిని తక్కువ చేయడానికి కాదు. జస్ట్ ఫర్ ఫన్ మిమిక్రీ అంటేనే సరదా కోసం అందరూ సరదా తీసుకోండి. ఇదే విధంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నానన్న. మీరు ఇదే సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలని నేను కోరుకుంటూ నా వీడియోస్ ఆల్రౌండర్ రవి అని కొడితే మిమిక్రీని బాగా మీరు ఎంజాయ్ చేసుకుని పక్కా నవ్వుకుంటారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఈ డైలీ కల్చర్ ఛానల్ ద్వారా. ఈ కరోనా టైంలో ఇప్పుడు అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది అంటే మొన్నటి వరకు ఐపీఎల్ ఎంటర్టైన్ చేసింది, అయిపోయింది ఇప్పుడు బిగ్ బాస్. సో చూస్తున్నారా బిగ్ బాస్? అసలు నిజం చెప్పాలంటే బిగ్ బాస్ చూడండి బ్రో, నిజంగా బ్రో వస్తుంది చూడండి. ధన్యవాదాలు.
ఖచ్చితంగా చూడను, ఎందుకంటే ఏదైనా హైలైట్ ఈ ఉంటాయి కదా ప్రోమోస్ మాత్రం చూస్తాను బిగ్ బాస్ అనేది బేసిక్గా చూడను. ఎందుకంటే కావాలని చూడకపోవడం కాదు కానీ బేసిక్ అంతా చెప్తున్నాను కదా, ఏదో ఒక షోస్ టీవీ షోస్ ఇంటర్వ్యూస్ డబ్బింగ్స్ ఈవెంట్స్ ఇలా ఉంటా ఉంటాయి కాబట్టి ఎక్కువగా పర్టికులర్గా కూర్చొని చూసే అంత బేసిక్ టైం ఉండదు బేసిక్గా. కాకపోతే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇంకా వస్తూ ఉంటాయి కదా లింక్స్ అవన్నీ చూస్తూ అలా చూస్తాం కానీ పర్టికులర్గా ఎవరు ఏంటని అంత అబ్జర్వేషన్గా చూడను. మీకు ఛాన్స్ వస్తే వెళ్తారు అంటే అరే ఎవరు వెళ్ళరు చెప్పు, అంటే కొంతమంది టాలెంట్ని బిగ్ బాస్ ద్వారా ఇంకా బాగా నేను బాగా చూపించాలి అని ప్రతి ఒక్కరు ఇంకా నాకు అక్కడికి వెళ్తే ఇంకా ప్లస్ పాయింట్. సో నా మిమిక్రీని సరదాగా అందరు జనాలు రెండు రాష్ట్రాల్లో ఉన్న జనాలు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, వెళ్తే ఖచ్చితంగా అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తాను. ఓకే, చిన్న కాన్సెప్ట్ తీసుకుందాం. యా ఒకవేళ బిగ్ బాస్ షోలోకి ఈ ఉప్పల బాల్ వస్తే ఎట్లా ఉంటుంది? ఉప్పల బాల్ అగ్గిపెట్టి మచ్చ వీళ్ళు వస్తే అగ్గిపెట్టి బాలు. ఓకే సరే బాగుంది, అది నిజంగా. ఇప్పుడు అతను ఉప్పల్ బాలు సరదాగా బిగ్ బాస్లో ఉండి ఒక నాకు మిశ్రికాలు ఇవ్వండి నాకు ఓట్ చేయండి అని చెప్పని రిక్వెస్ట్ చేయాలి. సో అడిగారు హోస్ట్, అడిగారు వెంటనే చేస్తాను ఎలా చేస్తారు అది ఇంటర్వ్యూ చేసినట్టు. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలండి. ఏమండి అందరు బిగ్ బాస్ చక్కగా చూస్తున్నారండి, ఇక్కడ చాలామంది చాలా నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా మీరు అందరు నాకు ఓట్లేసి గెలిపిస్తున్నారండి, అందరు అదే విధంగా హ్యాపీగా మీరు ఓట్లు వేయాలని. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బిగ్ బాస్, బాయ్. ఇక్కడ అగ్గిపెట్టి మచ్చ ఉన్నాడండి, వాడికి ఓట్ అయితే ఎందుకంటే వాడు నన్ను నెగిటివ్ చేశాడు. ఎగిరి తంత నీ అక్క ఎవడు రన్ను రై, ఎవడురా వాడక్క వాడు ఉప్పల్ బాలంటన్నా, నా నమస్తే అన్నా మొన్నారా అన్నా, నేనన్నా మీ అగ్గిపెట్టి మచ్చినన్నా, ఇదిగో నా నెంబరు, ఈ నెంబర్కి మిశ్రికాలు ఉన్నా నాడు ఉప్పల బాలుగడు కాల్ తొక్కాడన్న బిగ్ బాస్ హౌస్లో వాడు ఇందిరా వాడబ్బా. ఏదన్నప్పుడు కన్నా నీకోసం పాట పాడతానన్నా, ఎండి కరిగినా బంగారు కరిగినా మనసు కరగదమ్మే ఏప్ప చెట్టు ఎల్లమ్మ, ఎవడు రావాడరే పోరా రే పో, ఏమి రాను వద్దన్నా పోరా అన్న, బిగ్ బాస్లో ఉన్నావన్న అందరు చూస్తున్నారన్నా వద్దులన్నా. హౌస్లో మందు దొరుకుతుందా వచ్చా? లేదన్నా మందు దొరకట్లేదు, ఏమి దొరకట్లేదు అన్నా జీవితం. బిగ్ బాస్ బాగా చూసుకుంటున్నారా? బిగ్ బాస్ ఏదో అన్న ఉండి లెక్క లెక్క ఉండ ఉన్నన్న అట్టన్న బాగా చూసుకున్నారన్న. ఉప్పల బాల్ బాగా చూసుకుంటున్నారు వాడు. ఉప్పల బాల్ గురించి అదేమంటే అట్లా తమడ పగిలిపోతుంది ఏటనుకుంటున్నావు నువ్వు? ఉప్పల్ బాలు ఊడ్రో వాడు ఉప్పల్ బాల్ అంట. లేదన్నా ఉండి లెక్క లెక్క ఉన్నానన్నా. వాళ్ళిద్దరు వస్తే హైలైట్ ఉంటుంది. వాళ్ళిద్దరితో పాటు రాకేష్ మాస్టర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు బిగ్ బాస్ లో. థర్డ్ కంటెస్టెంట్ రాకేష్ మాస్టర్. అరే ఉప్పల్ బాలు గారికి చెప్పాను కదా రే, లక్కడి కపూల్ జఫర్ రే, బిగ్ బాస్ హౌస్లో కరెక్ట్గా ఉండాలరా, 1500 సినిమాలు కొరియోగ్రాఫ్ చేసావు రే లక్కడి కపూల్ మాధాపూర్ రే, అగ్గిపెట్టి మచ్చ చెప్పానుగా నీకు, ఆడితో తిరగద్దని చెప్పాను, నాశనం అయిపోతారు నా వెనకాల తిరగండి రా, ఎంతమందిని చూశాను రా, మారండి రా, నేను ఏమన్నా మిమ్మల్ని కామెంట్ చేస్తున్నా, అరే మారండి రే జఫా రే. ఇది కాదు చెప్పు, టిఫిన్ గురించి ఒక చోట మాట్లాడతాడు చూడు, నాకు దోశలు వాళ్ళు చికెన్ బిర్యానీ అంటే నాకు దోశలు పెట్టరు అంటాడు చూడు. ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో కూడా కాదు ఎవరి గురించి మాట్లాడుతూ ఆయన ఛానల్ రిలీజ్ చేశాడు అది. ఓకే ఓకే, ఈ బిడ్డల్ని బిడ్డల్లా చూసుకుంటే వీళ్ళు బిర్యానీ తిని నాకు దోశ పెట్టారు. ఈ బిగ్ బాస్ హౌస్లో మానేశాను నాన్న, ఈ మందు మొత్తం బంద్ చేశా, మనం ఏంటో ప్రజలకు తెలియాలి, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా, ఈ ఉప్పల్ బాలు వాళ్ళు ఎవరిని తీసుకొచ్చి పెట్టారు, వీళ్ళంతా పిల్లలు, వీళ్ళకి చెప్తా మారండ్రా సేవ, ప్రజా సేవ చేయాలని చెప్తాను ఎవరి ఇంట్లో. బిగ్ బాస్ నా షో చూస్తున్న ప్రతి ఒక్కరు తెలుసుగా అమ్మా, నేను మీ రాకేష్ మాస్టర్, మార్పు చెందిన వాడే మనిషి అని మంచి మాటలతో మంచి భావాలతో మంచి మాటలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను, ఎల్లప్పుడు వస్తూనే ఉంటాను. బిగ్ బాస్లో మీరందరూ నాకు ఓటేయండి అమ్మా, నేనుంటా జై కళామా తల్లి, జై కళామా తల్లి, జై భీమ్, జై జవాన్, జై కిసాన్, ఓట్ ఫర్ మీ. ఈ విధంగా సరదాగా తీసుకోవచ్చు. ద మోల్డేషన్ జస్ట్ ఏంటి, జస్ట్ ఫర్ ఫన్ అండి. ఉప్పల్ బాలు వాళ్ళు అన్నానంటే నాకు బాగా క్లోజ్ కాబట్టి అతని పేరుని అలా బాగా ఉపయోగించాను. కానీ ఒక్కసారి ఆలోచన, ఉప్పల్ బాలు రాకేష్ మాస్టర్ అగ్గిపెట్టి మాస్టర్ బిగ్ బాస్ హౌస్లో ఉంటే అమ్మో రైట్, అలా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే మిమిక్రీ అనేది ఒక కాన్సెప్ట్, ఒక మిమిక్రీ కళాకారుడు ఏంటంటే అప్పటికప్పుడు పరకాయ ప్రవేశం చేసేసుకొని ఒక స్క్రిప్ట్ అప్పటికప్పుడు అనేసుకుని అప్పటికప్పుడే మాట్లాడేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎ స్క్రిప్ట్, నువ్వు నాకు కాన్సెప్ట్ ఇచ్చే నేను చేయాలి, దట్ ఈస్ అ మిమిక్రీ.
థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మాకు టైం ఇచ్చినందుకు. నేనైతే చాలా ఎంటర్టైన్ అయ్యాను ఈ 1 అవర్లో. మన ఆడియన్స్ కూడా ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయినా చూసి డెఫినెట్గా ఇంకా మీకు సపోర్ట్ అనేది పెరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇంకా అంచులంచులు ఎదిగి యా మిమిక్రీ ఆర్టిస్ట్ అని గూగుల్లో కొట్టంగానే ఎక్కిపోయడం మీ వేరే రావాలి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. డైలీ గర్జీ ప్రేక్షకులు అందరూ చూశారు కదన్న, ప్రతి ఒక్కరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ ఉంటుందన్న తక్కువ నొక్కండి. మగజ తారుమూర్తిలు అక్క చెల్లి అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఉంటానే. చూశారు కదా అందరు వీడియోలు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ టంగన్ కొట్టండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఏంటి మరి ఛానల్ ఎంతమంది చూస్తున్నారు, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి కదా. అందరూ డైలీ కల్చర్ చూడండి. అదే మరి, ఒక డైలీ కల్చర్ అంటే డైలీ జరిగే ఎన్నో సంఘటనలు అనేవి చెప్పడం అనేది చాలా సంతోషం. ప్రతి ఒక్కరు ఛానల్ని ఏంటది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక గంట బటన్ బెల్ అంటారు మనం తెలుగు, గంట పడిన నొక్కండి, వేరే ఒక మెసేజ్లు అంటే నోటిఫికేషన్లు పొందండి. సముద్రాన్ని ఆపచ్చు కానీ ఒక ఆర్టిస్ట్ ఆపలేవు అనమాట. ఇంకా కంటిన్యూ అవుతానే ఉంటుందా ఇలాగే కూర్చోబెడితే. సో ఆనని ఈ ఎపిసోడ్తో పంపించేస్తాను, మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.